కాలం అనేటటువంటిది పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం. ఆ కాలమునకు ఎవరైనా వశపడవలసినదే తప్ప కాలమునకు వశపడకుండా కాలమును శాసించగలిగినటువంటి శక్తి ఎవ్వరికీ ఉండదు. కాలము మన చేతిలో ఉండదు. ఇవాల్టి ఉదయం వెళ్ళిపోయింది, మధ్యాహ్నకాలం వెళ్ళిపోయింది, సాయంకాలం కూడా వెళ్ళిపోయి ప్రదోషవేళ ప్రారంభమైపోయింది. ఇప్పుడు నేను ఏదైనా వెనక్కి తేగలనేమో కానీ ఇవాళ వెళ్ళిపోయినటువంటి ఉదయ సమయాన్ని కానీ, మధ్యాహ్న సమయాన్ని కానీ, సాయంకాల సమయాన్ని కానీ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కాలోహి బలవాన్ కర్త. పైగా కాలము ఏది ఎప్పుడు ఏది జరగాలో అది జరిగేటట్టుగా చెయ్యడంలో కాలము సర్వాతీతమైనటువంటి లక్షణములు కలిగి ఉంటుంది. దాని యొక్క శాసనం ఆ కాలములో ఎప్పుడు ఏమి జరుగుతుంది అన్నది ఒక్క పరమేశ్వరుడికి తప్ప అన్యులకు ఎవ్వరికీ తెలియదు. సతతం సుఖదుఃఖయోహో. కాలము ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడూ రెండిటిని ఇస్తుంటుంది. ఒకటి సుఖము, రెండు దుఃఖము, ఈ రెండిటినీ ఇస్తుంటుంది. నరాణాం పరతంత్రాణాం. నరుడు పరతంత్రుడు అంటే నువ్వు ఇప్పుడు దుఃఖం ఇవ్వద్దు, సుఖాన్ని ఇయ్యని కానీ, ఇప్పుడు సుఖం ఇవ్వద్దు దుఃఖం ఇయ్యని కానీ, కాలాన్ని అడిగి మార్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఏదో ఉదయం నేను బాధపడవలసిన విషయం ఏదో జరిగిందనుకోండి, అది నేను కాలంతో ఏమనుకోకు, ఉదయం వేళ అరగంట సేపు బాధపడవలసిన విషయాన్ని సాయంకాలం బాధపడేటట్టుగా కొంచెం మార్పు చేయి, సాయంకాలం బాధపడతాను అంటే కాలం అలా అంగీకరించదు. నరాణాం పరతంత్రాణాం. మనం పరతంత్రులం దానికి. నరాణాం పరతంత్రాణాం. ఆ కాలము ఎంత శక్తివంతమైనది అంటే ఎవ్వరి చేత శాసింపబడడం అనేటటువంటిది కాలానికి ఉండదు. అసలు యథార్థంగా చెప్పాలి అంటే కాలమే భగవంతుని యొక్క స్వరూపం. భగవద్గీతలో గీతాచార్యుడు మాట్లాడుతూ కాల కలయతామహం అంటాడు. భగవంతుడు ఏం చేస్తుంటాడు అంటే కాలమునందు జీవులు చేసినటువంటి పాపపుణ్యములను లెక్క పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇవాళంటే ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరంలోకి రాకముందు కూడా నా జీవుడు అనేక శరీరాల్లో ఉన్నాడు కదూ, అప్పుడు ఏ పాపం చేశాడు ఏ పుణ్యం చేశాడు అన్నది భగవంతుడు వ్రాసుకుంటూ ఉంటాడు. అది ఎంత చమత్కారంగా రాసుకుంటాడంటే ఆయన వ్రాయడానికి ఎక్కడో కూర్చుని గమనించడం కాదు, ఈ హృదయ క్షేత్రమునందే కూర్చుంటాడు. కూర్చుని మనం చేసినటువంటి సమస్తమైనటువంటి పనులను కూడా లెక్కలోకి తీసుకుంటాడు. తీసుకుని వాటి ద్వారా మనం ఏ పాపం చేశాం ఏ పుణ్యం చేశాం ఆయన దగ్గర లెక్క ఉంటుంది. ఆ లెక్కలోకి తీసుకుని చేసిన పాపానికి ఫలితం ఇచ్చేటప్పుడు దుఃఖాన్ని ఇస్తాడు, చేసిన పుణ్యానికి ఫలితం ఇచ్చేటప్పుడు సుఖాన్ని ఇస్తాడు. నాకు సుఖమే కావాలి అని ఎవరైనా అనుకున్నాడు అనుకోండి, వాడు పాపం చేయకూడదు. నాకు దుఃఖమే కావాలి అంటే పాపం చెయ్యాలి. లోకంలో ఎవరు దుఃఖం కావాలని అడుగుతారు? ఎవరు అడగరు. అంటే దుఃఖం వద్దు అనుకుంటే అసలు పాపం చేయకుండా ఉండాలి. మనం మనుష్య శరీరంలోకి వచ్చాము అంటే పాపము పుణ్యము రెండిటినీ కూడా చేస్తేనే ఈ శరీరంలోకి వస్తాం. ఈ కాలమునందు ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏది అంటే ఎప్పుడు ఏది జరుగుతోంది అన్నది మనకి తెలియదు. తెలియకపోవడం వల్ల మనుష్యుడు ఎప్పుడూ రెండిటి మధ్య నొక్కబడతాడు. అన్నిటికన్నా కష్టమైనది ఏది అంటే ఒకవైపు నుంచే ఎవరైనా నొక్కారనుకోండి త్రోసివేయబడ్డాడు అంటారు. నేను అలా నిలబడ్డాననుకోండి, ఎవరో వచ్చి నన్ను నా వెనక వైపు వీపు మీద చెయ్యేసి తోశారనుకోండి, నేను ముందుకు పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నాకు ముందు భాగంలోనూ వెనక భాగంలోనూ కూడా పట్టుకుని నొక్కేశారనుకోండి, అప్పుడు ఊపిరి అందదు. ఊపిరి అందక మనిషి గిలగిలగిలగిల కొట్టుకుంటాడు. రెండిటి మధ్య మనిషి నలుగుడు పడితే ఎలా కొట్టుకుంటాడో అలాగే మనుష్యుడు ఎప్పుడూ కూడా రెండిటి మధ్య నలుగుతూ ఉంటాడు. పైకి మనకి కనపడదు కానీ అది వేదాంతమునందు ఎప్పుడూ రెండిటి మధ్య నలుగుతాడు. ఏది అది అంటే ఒకటి కాలము, రెండు భగవంతుడు.
కాలమునకు భగవంతునికి మధ్యలో జీవుడు నలుగుతూ ఉంటాడు. ఎందువల్ల అంటే భగవంతుడు సర్వజ్ఞుడు, ఆయనకి అన్నీ తెలుసు. అన్నీ తెలుసు అంటే మనం గత జన్మలలో చేసినటువంటి పాపములు తెలుసు, గత జన్మలలో చేసినటువంటి పుణ్యములు తెలుసు. ఆయన ఈ పాపానికి ఫలితం వీడికి ఎప్పుడు ఇవ్వాలి ఆయన నిర్ణయం చేసుకుంటాడు. ఈ సుఖానికి ఈ చేసినటువంటి పుణ్యానికి ఫలితం ఎప్పుడు ఇవ్వాలి ఆయన నిర్ణయం చేసుకుంటాడు. వచ్చిన ఇబ్బంది అంతా ఎక్కడొస్తుందంటే, నేను లోకంలో ఎప్పుడూ కూడా నేను అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలని, నాకు సుఖమే కావాలని నేను అనుకుంటూ ఉంటాను మనసులో కదూ. అంతే తప్ప నేను దుఃఖపడాలి అని ఎవరు కోరుకుంటారు? ఎవరూ కోరుకోరు. ఎవరైనా సుఖపడాలనే కోరుకుంటారు. మరి అలా కోరుకున్నప్పుడు అందరూ సుఖపడడం సంభవిస్తుందా? మనం ఏ పని అనుకున్నామో ఆ పని జరగడం అనేటటువంటిది ఖాయంగా ఉంటుందా? నేను ఏదో ఇవాళ ఈ పని చేద్దాం అని అనుకున్నాను అనుకోండి, అన్నీ నా దగ్గర ఉన్నా ఆ పని చెయ్యడం ఒక్కొక్కప్పుడు సంభవం కాదు. అది అలా చెయ్యడం అనేటటువంటిది అన్ని వేళలా జరగదు. ఎందుకు అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీరామాయణంలో దశరథ మహారాజు గారు పెద్ద కొడుకైనటువంటి రామచంద్రమూర్తిని పిలిచి, నీకు రేపు పట్టాభిషేకం చేస్తాను, రేపు ఉదయం నీకు పట్టాభిషేకం, రామా ఇవాళ పూజామందిరంలో నువ్వు ఉపవాసం చేసిరా అన్నారు. పూజామందిరంలో పడుకోవాలి భార్యతో కలిసి, పడుకుని ఉపవాసం చేసి రేపు ఉదయం రా అన్నారు. మరునాడు ఉదయం రాముడికి జరిగిందా పట్టాభిషేకం? జరగలేదు. పట్టాభిషేకం జరగకపోతే వదిలేయండి, పట్టాభిషేకానికి బదులుగా ఏం జరిగింది అంటే అరణ్యవాసం సంభవించింది. నారచీరలు కట్టుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. రాముడు అన్నాడు, నిన్న రాత్రి నాకు రాజ్యం ఇస్తానన్నది ఎవరు? నాన్నగారు. ఇవాళ కూడా నాకు రాజ్యం ఇవ్వాలనుకుంటున్నది ఎవరు? నాన్నగారే. నిన్న రాత్రి ఆయనకి రాజ్యం పొందడానికి కావలసిన అర్హత ఉండి, రాత్రికి రాత్రి ఆ అర్హత పోవడానికి రాముడు చేసిన తప్పేం లేదు ఆ రాత్రి. మరి మర్నాడు రాముడికి ఎందుకు రాజ్యం రాలేదు? తండ్రి గారి మనసు మారిపోయి నేను ఇవ్వకూడదు అనుకోవడానికి దశరథుడి మనసు మారలేదు. నిజానికి దశరథుడికి మరునాడు కూడా రాముడికే యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనుంది, ముందు రోజు ఇవ్వాలనుంది. ఇవ్వవలసిన వాడు తండ్రి, పుచ్చుకోవలసిన వాడు కొడుకు. ఇవ్వడానికి దశరథుడు సుముఖంగా ఉన్నాడు, అన్ని సంభారాలు సిద్ధంగా ఉన్నాయి. యువరాజ్య పట్టాభిషేకం చెయ్యడానికి వశిష్ఠాది మహర్షులందరూ సిద్ధంగా ఉన్నారు, కానీ యువరాజ్య పట్టాభిషేకం జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే, మనం ఒక సంకల్పం చేస్తాం, ఆ సంకల్పం జరగాల జరగకూడదా అంటే భగవంతుడు ఒకడు ఉంటాడు, వాడు ఏ నిర్ణయం చేస్తాడో అది నెగ్గుతుంది తప్ప, నేనొక సంకల్పం చేశానని అది నెగ్గడం అనేటటువంటిది సాధ్యం కాదు. అదే రాముడు చెప్తూ రామాయణంలో ఒక మాట అంటాడు, అసంకల్పితమే వేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు. మనం ఒక సంకల్పం చేశాము అని ఆ సంకల్పం యథాతథంగా జరగాలనేం లేదు. భగవంతుని యొక్క సంకల్పం ఎలా ఉంటుందో, ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనుష్యుడు చేసినటువంటి సంకల్పము పూర్ణమవుతుంది, అది పూర్తవుతుంది. నేను 5 రోజులు వచ్చి ఉపన్యాసాలు చెప్పాలి అని సంకల్పం చేశాననుకోండి, దానికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా తోడైతే అప్పుడు నేను 5 రోజులు ఉపన్యాసాలు పూర్తి చేస్తాను. అంతేకాని ఈశ్వరుడు యొక్క కృప కలిసి రాలేదనుకోండి, అప్పుడు 5 రోజులు ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్పడం జరగకపోవచ్చు. కాబట్టి నా సంకల్పానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహము తోడు కావాలి. ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప ఎలాగో జరగదు కదండి. ఇంకా మేము సంకల్పం చేయడం ఎందుకు? మేమేమీ సంకల్పం చేయం, ఈశ్వరుడు ఎలా జరగాలని రాసి పెడితే అలా జరుగుతుంది అని ఊరుకోవచ్చా? అలా ఊరుకోకూడదు. పురుష ప్రయత్నం అని ఉంటుంది. మనం చెయ్యవలసినటువంటి మంచి పనికి సంబంధించినటువంటి ఆలోచనలు మనం చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా దానికి కలిసి రావాలి అని కోరుకుంటూ ఉండాలి. సీతమ్మ రామాయణంలో రామచంద్రమూర్తి నుండి విడివడి రావణాసురుడి చేత అపహరింపబడి
అశోకవనంలో ఉన్నప్పుడు స్వామి హనుమ శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మని చూశారు. చాలా కాలమైంది, అప్పటికి కొన్ని నెలలైపోయింది రామచంద్రమూర్తి నుండి ఎడబాటు పొంది. ఆవిడికి తెలుసు, రాముడు సీతమ్మ కనపడకపోతే ఉండలేడు, ఆయనకి అంతటి ప్రేమ భార్య అంటే. ఆవిడ ఒక ప్రశ్న అడిగింది హనుమని. అది పరమాద్భుతమైనటువంటి ప్రశ్న, లోకానికి అంతటికీ కావలసినటువంటి ప్రశ్న ఒకటి అడిగింది. ఆవిడంది, కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంది. రాముడు నేను కనపడలేదు, సీతమ్మనెవరో ఎత్తుకుపోయారు అని బెంగ పెట్టుకుని అసలు చెయ్యవలసినటువంటి పనులు చేస్తున్నాడా, చెయ్యవలసిన పనులు మానేశాడా, మిత్రులను కొత్త మిత్రులను చేర్చుకుంటున్నాడా, ఉన్న మిత్రత్వాన్ని నిలబెట్టుకుంటున్నాడా, బలపౌరుషాలు ప్రదర్శించడానికి రావణాసురుణ్ణి సంహరించడానికి కావలసినటువంటి ఆలోచన చేస్తున్నాడా, భగవంతుడు ఒకడున్నాడు వాడి అనుగ్రహం కలిసి రావాలని తాను సంకల్పం చేసి సంకల్పాన్ని ఈశ్వరుడు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాడా, తానొకడు అనుకుంటే అవదుగా, పట్టాభిషేకం జరగలేదుగా, రావణ సంహారం కూడా తానొక్కడు అనుకుంటే అవదుగా, ఈశ్వరానుగ్రహం కలిసి రావాలిగా, కాబట్టి కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ తాను ఒక సంకల్పం చేసి అది కలిసి రావాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాడా, లేకపోతే ఏమీ చేయకుండా సీతమ్మ కనపడలేదని బెంగ పెట్టుకుని కాళ్ళు దోపు కూర్చున్నాడా, ఏం చేస్తున్నాడు రాముడు అడిగిందాడు. రాముడిని అడిగింది ఆవిడ, అంటే సీతమ్మ తల్లి వేసినటువంటి ప్రశ్నలో మనుష్య జాతికంతటికీ ఒక సందేశం ఉంది. మనం శుభ సంకల్పములను చెయ్యాలి, ఇప్పుడు చేసేటటువంటి ఆలోచనలు మంచి ఆలోచనలు చెయ్యాలి, ఆ పైన పరమేశ్వరుని యొక్క అనుగ్రహము దానికి కలిసి రావాలి అని కోరుకుంటూ ఉండాలి. తప్ప నేను అనుకున్నాను కాబట్టి అయి తీరుతుంది అది అహంకారం. నేను ఒక సంకల్పం చేసి ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. యానంలో ఒక 5 రోజులు ఉపన్యాసాలు చెప్తాను అని మాటిచ్చాననుకోండి, నేను మాటిచ్చాను కాబట్టి నేను వెళ్ళి చెప్పేస్తాను అనకూడదు. ప్రతిరోజు నేను ఉదయం ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఈశ్వరా, నేను ఇవాళ సాయంకాలం కూడా వస్తానన్నాను, 5 రోజులు వస్తానన్నాను. ఈశ్వరా, నేను ఇవాళ సాయంకాలం అక్కడికి వెళ్ళి ఏదైనా భగవద్ విషయం గురించి మాట్లాడడానికి నాకు శక్తిని ప్రసాదించండి అని ఆయనతో చెప్పుకుని ఆయన యొక్క అనుమతి కోరి ఆయనని ప్రార్థన చెయ్యాలి. అప్పుడు ఈశ్వరుడు శుభం భూయాత్ వెళ్ళిరా అన్నాడు అనుకోండి, ఆ కార్యం జరుగుతుంది. అలా ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేదనుకోండి ఆ కార్యం నడవదు. అందుకే పురుష ప్రయత్నం ఉండాలి, పురుష ప్రయత్నమునకు తోడుగా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి. అయితే మనుష్యుని జీవితంలో ఉండేటటువంటి పెద్ద సమస్య ఎక్కడుంటుందంటే మనుష్యుడు కాలమునకు ఈశ్వరునకు మధ్య నొక్కబడుతూ ఉంటాడు. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకరోజు ఉదయం నిద్ర లేచాడు అనుకోండి ఒక వ్యక్తి, ఎవరైనా కానివ్వండి, నిద్ర లేచాడు అనుకోండి, ఏమనుకుంటాడు, ఏవో సంకల్పాలు ఉంటాయి, ఇవాళ ఇదిగో ఇలా చేద్దాం, ఫలానా చోటుకి ఎడదాం, ఆ పని చేద్దాం, అలాగే ఇవాళ సంతోషంగా ఏదో ఈ మధుర పదార్థాన్ని వండుదాం, భగవంతుడికి నైవేద్యం పెడదాం, ప్రసాదంగా దాన్ని పుచ్చుకుందాం, ఈ కార్యక్రమాలు చేద్దాం, భాగవతంలో ఏదో ఫలానా స్కందంలో ఉన్నటువంటి కొన్ని పద్యాలు చదువుకుందాం అని అనుకున్నాడు. ఇన్ని అనుకున్నవాడు స్నానం చేద్దామని స్నానాల గదిలోకి వెళ్ళాడు, కాలు జారి పడిపోయాడు, కాలు వంకర తిరిగిపోయింది. డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఆయన అన్నాడు, 15 రోజుల పాటు నువ్వు మంచం మించి కదలడానికి వీల్లేదు, కాబట్టి నువ్వు మంచం మీదే పడుకుని ఉండాలి, ఎప్పుడో ఒక్కసారి తప్పకపోతే లేవాలి, అది కూడా పక్కన ఏదైనా ఒక బల్లని ఊతం తీసుకుని నడవాలి, నువ్వు మామూలుగా నడవకూడదు అన్నాడు. ఇప్పుడు అతను ఏమనుకున్నాడో అవి జరిగాయా? అవి జరగవు. మనందరి జీవితాల్లోనూ అంతే, మనమందరం అనుకున్నామని ప్రతిరోజు అన్నీ అయిపోతాయా? అవవు. కొన్ని అవుతాయి, కొన్ని అవవు. ఒక్కొక్కసారి బాధపడాలని ఎవడూ కోరుకోడు, కానీ బాధపడవలసినటువంటి సంఘటనలు నడుస్తాయి. ఎందుకు నడుస్తాయి అంటే ఈశ్వర శాసనం, నువ్వు బాధపడాలని. ఎందుకు బాధ పెడతాడు ఈశ్వరుడు? ఇది చాలా 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 జాగ్రత్తగా పట్టుకోవాలి. మీరు సనాతన ధర్మమునందు మనిషిని బాధ పెట్టడానికి ఒకడు, బాధ తీర్చడానికి ఒకడు ఉండరు.
భయపెట్టడానికి భయం తీసేయడానికి కూడా కారణం ఎవరంటే భగవంతుడు ఒక్కడే. ఆయనే భయపెడతాడు, ఆయనే భయం తీసేస్తాడు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో చదవట్లా, భయకృత్ అంటే భయమును కల్పించువాడు, భయకృత్ భయనాశన, భయమును పోగొట్టేవాడు ఆయనే, ఘోర రూపంతో ఉండేవాడు ఆయనే, మంగళప్రదమైన రూపంతో ఉండేవాడు ఆయనే. రెండు భిన్నమైనటువంటి అంశాలు భగవంతుని యందు ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. ఇప్పుడు భగవానుడు ఎందుకు అసలు దుఃఖమిస్తాడు? భగవంతుడు ఎందుకు మనం బాధపడేటట్టు చేస్తూ ఉంటాడు? ఒకడికి కాలు విరిగిపోవలసిన అవసరం ఏమిటి? ఒకడికి అనారోగ్యం రావలసిన అవసరం ఏమిటి? ఎందుకు వాడు అలా బాధపడుతుంటాడు? అంటే భగవంతుడు ఎందుకు బాధ పెడుతూ ఉంటాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఒక్కటి ఉంటుంది. గత జన్మలలో ఏదో పాపం చేసినది ఉంటుంది. ఆ పాపం ఎవరికి తెలుసు అంటే మనకి తెలియదు. ఆ జన్మలో శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఇక మనకి ఆ జన్మ గురించి తెలియదు. కానీ ఆ జన్మలో జీవుడు ఏం చేశాడో భగవంతుడికి తెలుసు. అది చిత్రగుప్తుడంటే ఆయన వ్రాసి పెట్టుకుంటాడు, దాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు. చేసిన పాపం కష్టం రూపంలో పోవాలి. వీడు కూడా బాధపడ్డాడనుకోండి, ఆ బాధ రూపంలో చేసిన పాపం పోతుంది. ఎప్పుడో ఎవరినో అనరాని మాట ఏదో అన్నాడు, వాళ్ళు చాలా బాధపడ్డారు 2 గంటలు. వాళ్ళు బాధపడ్డారు కదూ, ఆ బాధ పడినట్టే ఇప్పుడు కూడా నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో అనరాని మాట అంటారు, నువ్వు 2 గంటలు బాధపడతావు. ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు, గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు. అలా ఇస్తాడా అండి? ఖచ్చితంగా ఇస్తాడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి వచ్చి సనాతన ధర్మమునకు చెందనటువంటి ఆవిడ, పునర్జన్మ సిద్ధాంతమునందు నమ్మకం లేనటువంటి ఆవిడ ఓ మాట అడిగింది, గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి ఈ జన్మలో శరీరాన్ని పొంది వస్తారని ఎలా నమ్ముతాము అని అడిగింది. ఆయన నవ్వి అన్నారు, ఈ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నటువంటి నేను విడిది చేసిన ప్రాంగణం ఉందే, దీనికి ముందు సందులో ఒక వైద్యశాల ఉంది, అది ప్రసూతి కేంద్రం. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు అక్కడికి వచ్చి ప్రసవం అవుతూ ఉంటారు. నువ్వు ఇవాళ వెళ్ళి ఎంతమంది దంపతులకు ఎవరెవరు పిల్లలు పుట్టారు, వాళ్ళ పేర్లు ఏమిటి, ఆ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వ్రాసుకుని రా అన్నారు. ఆవిడ మర్నాడు వచ్చింది మహాస్వామి దగ్గరికి. ఆవిడ ఏం చెప్పలేదు. ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది, నాకు అర్థమైంది, గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడే నిర్ణయం చేసేస్తాడు ఎవడెంత సుఖపడాలో ఎవడెంత బాధపడాలో. ఎలా? ప్రసూతి కేంద్రంలో ఒకడేమో ఎయిర్ కండిషన్డ్ రూమ్లో పుట్టాడు, ఒకడేమో జిల్లా కలెక్టర్ గారికి కొడుగ్గా పుట్టాడు, ఒకడేమో రిక్షా తొక్కుతున్నటువంటి ఒక కార్మికుడికి కొడుగ్గా పుట్టి కనీసంలో కనీసం ఒక ప్రత్యేకమైన గదిలో కూడా ఆవిడ ప్రసవం అవ్వలేక అందరితో పాటు ఒక హాల్లో పడుకునుంది పసిపిల్లాడితో ఎండలో. తెలియట్లా ఎవరు చేసినటువంటి కర్మని అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకుంటున్నారన్న విషయం తెలుస్తోందా తెలియట్లేదా? కాబట్టి భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు అంటే దీనితో ఎప్పుడూ 3 పనులు జరుగుతూ ఉంటాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే అసలు మనం ఎందుకు శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలో అర్థమవుతుంది. శరీరం లేదనుకోండి సుఖం ఎలా అనుభవిస్తారు, దుఃఖం ఎలా అనుభవిస్తారు నాకు చెప్పండి. గతంలో చేసిన పాపం ఉంది, దుఃఖం అనుభవించాలి, శరీరం లేదు, ఎలా అనుభవిస్తారు? కుదరదు. ఈ శరీరం ఉందనుకోండి దుఃఖం అనుభవంలోకి వస్తుంది. ఏదో ఒకరోజు భోజనం దొరకలేదనుకోండి పిచ్చాకలేసి బాధపడతాడు. ఇప్పుడు శరీరం ఉంటే కదూ, శరీరం లేకపోతే బాధ ఎక్కడుంది? శరీరం ఉందనుకోండి, ఏ కాలి వేలో మడతబడింది అనుకోండి, అప్పుడు ఆ నిప్పి చేత బాధ అనుభవిస్తాడు. సుఖం అనుభవించాలంటే శరీరమే ఉండాలి. సుఖం ఏదో వెళ్ళి ఓ చల్లటి గదిలో కూర్చున్నాడు అనుకోండి మంచి ఎండ సమయంలో, అమ్మయ్యా నీ సుఖంగా ఉన్నానండి అంటాడు.
నాకు కొడుకు కూతురు పుట్టారనుకోండి, అమ్మయ్య కొడుకు ఉన్నాడు కూతురు ఉంది సుఖంగా ఉన్నానంటాడు. నాకు మాట వినేటటువంటి మంచి అనుకూలవతి అయిన భార్య ఉందనుకోండి, అమ్మయ్య నా మాట వింటుంది నాకు మంచి భార్య నేను సుఖంగా ఉన్నానంటాడు. ఇప్పుడు సుఖం అనుభవించడానికి ఉండాలి శరీరమే ఉండాలి. పాపం యొక్క ఫలితమైన దుఃఖం పోగొట్టుకోవాలన్నా శరీరం ఉండాలి. పుణ్యం చేసినప్పుడు దాని ఫలితంగా సుఖం అనుభవించాలన్నా శరీరం ఉండాలి. పాప పుణ్యములు దేనివల్ల పోతాయి? శరీరంతో సుఖదుఖములను అనుభవించడం చేత పోతాయి. మూడవది, నువ్వు తర్వాత జన్మలకి కావలసిన వంట దేంతో వండుకోవాలంటే దీంతోనే వండుకోవాలి. ఈ జన్మలో విశేషమైనటువంటి పుణ్యకార్యములు చేసి పరమ సాత్వికమైనటువంటి బుద్ధితో ఎవరినీ బాధ పెట్టకుండా ప్రవర్తిస్తున్నావు అనుకో, అప్పుడు ఆ పుణ్యం వచ్చే జన్మలో నువ్వు సుఖపడడానికి హేతు అవుతుంది. ఈ జన్మలో బలం ఉంది కదా అని అందరినీ బాధ పెడితే ఆ బాధ పెట్టినటువంటి పాపం వచ్చే జన్మలో దుఃఖంగా అనుభవించడానికి పనికొస్తుంది. ఇప్పుడు వచ్చే జన్మలో రావలసినటువంటి సుఖదుఖములను పాపపుణ్యముల రూపంలో ఇక్కడ సముపార్జించుకోవడానికి సాధనమేది? శరీరమే. కాబట్టి ప్రతివాడు కూడా ఏం కోరుకుంటాడు? నేను సుఖంగా ఉండాలి అంటాడు. మరి ఆ రోజున ఒకడికి కాలు విరుగుతోంది, ఒకడు జారి పడుతున్నాడు, ఒకడికి జ్వరం వస్తోంది, ఒకడికి తీరా రైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత రైలు వెళ్ళిపోతోంది, అయ్యయ్యయ్యో నేను వెళ్ళవలసిన దానికి వెళ్ళలేకపోతున్నాను, ఆ రైలు వెళ్ళిపోయిందిట అని వాడు విపరీతమైన క్షోభకి గురవుతున్నాడు. ఒక్కొక్కడికి అన్నం దొరకట్లేదు, ఒక్కొక్కడికి నీళ్లు దొరకట్లేదు, ఒక్కొక్కడికి నిద్ర పట్టట్లేదు, ఒక్కొక్కడికి శరీరంలో బాధ కలుగుతోంది, ఒక్కొక్కడు సంతోషంగా ఉన్నాడు, అమ్మయ్య నేను అనుకున్న పని వాళ్ళు అయిపోయిందండి అని వాడు సంతోషిస్తున్నాడు. ఇందువల్ల ఎవడైనా దుఃఖంగా ఉందామని కోరుకున్నవాడు ఉన్నాడు ఆ లోకంలో? మరి లేకపోయినా దుఃఖం ఎందుకు వస్తోంది? అంటే ఈశ్వరుడు ఒకడున్నాడు, వాడు నొక్కుతున్నాడు ఒక పక్క నుంచి, ఎలా? గత జన్మలలో చేసిన పాపపుణ్యములను లెక్కలో పెట్టుకుని ఇప్పుడు సుఖం ఇవ్వాలా దుఃఖం ఇవ్వాలా వాడు లెక్క పెట్టుకుంటున్నాడు. మనకి తెలియదు, ఇవాళ నేను నిద్రలేచినప్పుడు ఇవాళ ఈశ్వర నేను కాసేపు ఏడిచేటట్టుగా చూడండి, ఉదయం నేను 8:30 నుంచి 9:30 వరకు అలోమని ఏడ్చేదనుగాక అని ఎవడైనా దండం పెడతాడా? ఎవడూ పెట్టడు. ఈశ్వరాన్ని సంతోషంగా ఉండేటట్టు చూడండి అని చెప్తాడు. అయినా ఏడుస్తున్నాడు ఏదో సమయంలో. ఎందుకు ఏడుస్తున్నాడు? ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడు గత జన్మలలో పాపాన్ని ఫలితంగా తీసుకొస్తున్నాడు, పుణ్యాన్ని ఫలితంగా తీసుకొచ్చి సుఖం ఇస్తున్నాడు. పోని కాలమును దాటగలమా మనం? అది ఈశ్వరుడు ఏదో ఉదయం 8 గంటలకు ఇచ్చాడు అనుకోండి, అయ్యయ్యో ఇప్పుడు 8 గంటలకి నేను ఈ కష్టం అనుభవించాలంటే చాలా కష్టమండి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, అనుభవిస్తాను నే కాదంటలేదు, కానీ 8 నుంచి 8:30 వరకు అనుభవించవలసినటువంటి దుఃఖాన్ని సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ఇవ్వండి అని అడిగామనుకోండి, కాలం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కాలమునందు మాత్రమే అనుభవించాలి. ఏ సమయంలో వస్తుంది ఆ దుఃఖం, ఏ సమయంలో వస్తుంది సుఖం నువ్వు చెప్పలేవు. ఒక పక్క నుంచి కాలం నొక్కుతుంది, ఒక పక్క నుంచి భగవంతుడు నొక్కుతాడు. ఈ రెండిటికీ మధ్య ఎందుకు నొక్కుడు పడుతున్నావు? గత జన్మలలో చేసిన పాపపుణ్యాలు పోనవు మనకి తెలుసా? ఏమండి నేను గత జన్మలో పాపం చేశాను, ఆ పాపం ఇవాళ బహుశా అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంటుందండి, నీకేమైనా తెలుసా? అది తెలియదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలని అడిగారు. అందుకే ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి. ఏ కార్యక్రమమైనా ప్రార్థనతో ప్రారంభం అవుతుంది. ప్రార్థన ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుసా? మీరు ఏది మొదలు పెట్టండి, ప్రార్థన చేశారా అంటారు. నేను ఇప్పుడు ఉపన్యాసం మొదలుపెట్టాను, ఉపన్యాసం మొదలుపెట్టే ముందు నేనేం చేశాను? ప్రార్థన చేసి మొదలుపెట్టాను. ప్రార్థన అంటే, ఈశ్వర ఏమో గత జన్మలలో నేను పాపము చేసి ఉండవచ్చు, పుణ్యము చేసి ఉండవచ్చు, కానీ నేను చేసినటువంటి పాపం ఏదో ఉండి ఉంటుంది. ఏమీ లేకపోతే మనుష్య శరీరం ఎందుకు వస్తుంది? పాపపుణ్యాలు రెండు ఉంటేనే మనుష్య శరీరం ఇస్తారు. కానీ నాకు మీరు ఒక్క ఉపకారం చేసి పెట్టండి. ఒకటి, నేను చేసినటువంటి పాపానికి నాకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు పరమదారుణమైనటువంటి ఫలితాన్ని నాకు ఇవ్వవద్దు. నేను ఏదో పెద్ద పాపమే చేసి ఉండవచ్చు, ఆ పెద్ద పాపానికి తగినంత ఫలితాన్ని మాత్రం నాకు ఇవ్వకండి. అంత పెద్ద అశుభవార్త నేను వినేటట్టుగా చేయకండి, దానివల్ల నేను తల్లడిల్లిపోయేటట్టుగా నన్ను మార్చకండి,
జీవితాంతం ఏడవలసినంత పెద్ద పెద్ద శిక్షలు నాకు వెయ్యకండి, మరి నీ పాపం ఎలా పోతుంది? నన్ను అనుగ్రహించండి, నేను తప్పు చేశాను. ఎందుకు చేశాను? మీరున్నారని తెలియక చేశాను ఒకప్పుడు ఆ పాపం, ఇప్పుడు తెలుసుకున్నాను మీరున్నారని, కాబట్టి నేను చెయ్యను. ఇప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా ఏ తప్పు చెయ్యట్లేదు, కానీ అప్పుడు చేశాను. ఈశ్వర, మీరు నన్ను మన్నించి ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బహు తక్కువ చేసి ఇవ్వండి, నేను భరించగలిగేలా ఇవ్వండి, తప్ప నేను భరించలేనంత దుఃఖాన్ని నాకు ఇవ్వకండి. ఇది నోటితో అడగక్కర్లేదు, ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. వాడొకడు ఉన్నాడన్న నమ్మకం కలిగింది. వాడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది? వాడు కంటి ముందు కనపడుతున్నాడా? కాదు, జరుగుతున్న సంఘటనల చేత నిరూపించుకుంటాడు. నేను అనుకున్నది అవ్వట్లేదు, ఏవేవో జరుగుతున్నాయా లేదా, అవన్నీ భగవన్ నిర్ణయములు. ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఏమని? ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పేరుతో, ఏదో ఒక నామంతో, ఏదో ఒక శ్లోకంతో ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు. నేను ఏదో ఒక రూపంతో, ఏదో ఒక పేరుతో అన్నప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను చెప్తున్నది వేదప్రోక్తమైనటువంటి భగవత్ స్వరూపాల గురించి. అంతేకాని అర్థం పర్థం లేకుండా నిన్న ఇవాళ కొత్తగా వచ్చేస్తున్న దేవుళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నేను సనాతనమై వేదకాలము నుండి ఉండి వేదమునందు లఘుగాయత్రి చెప్పబడినటువంటి స్వరూపములు ఏ ఉన్నాయో, ఋషులు ఎవరిని కీర్తించారో, అటువంటి భగవంతుని యొక్క రూపముల గురించి నేను మాట్లాడుతున్నాను. అటువంటి రూపం గురించి ప్రార్థనతో జీవితం ప్రారంభమవుతుంది. అంటే నిద్ర లేస్తూనే తెలివొచ్చింది అని గుర్తేమిటి? మనసు నిద్ర లేస్తుంది ముందు. నిద్ర లేచిన తర్వాత ఇంద్రియములు కూడా లేస్తాయి. ఇంద్రియములు లేచే ముందు మొట్టమొదట ఏ ఇంద్రియం మేల్కొంటుంది? ఏ ఇంద్రియం పనిచేయడం మొదలు పెడుతుంది? మొదట పనిచేసేటటువంటి ఇంద్రియం కన్ను. మనసు తెలివి తెచ్చుకుందనుకోండి, బయటికి వచ్చిందనుకోండి, ఆత్మలోంచి, సుషుప్తిలోంచి, స్వప్నావస్థలోంచి బయటకు వచ్చి జాగృతిలోకి వస్తే తెలివొచ్చింది అంటాడు. తెలివొచ్చింది అనుకోగానే మొట్టమొదట ఎవరు చూస్తారు? కన్ను చూస్తుంది. అది నాయక నయన. ఆ కన్ను చూసే ముందు నియంత్రించాలి, అది ప్రార్థన. అంటే మనసు ఆజ్ఞని జారీ చెయ్యాలి, ఓ కనురెప్ప నీ ఇష్టం వచ్చినట్లు తెరుచుకోవద్దు. నేను నా ఇంట్లో పడుకున్నాను అనుకోండి, నా ఇంట్లో గది ఎలా ఉంటుంది, నేను పడుకునే మంచం ఎలా ఉంటుంది, నేను పడుకున్నప్పుడు తల ఇలా తిప్పుంటే, ఒకవేళ కళ్ళు విప్పితే ఇటు గోడ మీద ఏముండుంటుంది, నేను ఇటు తిప్పి తల తిప్పి విప్పితే కళ్ళు ఇక్కడే ఉంటుంది, నాకు తెలుస్తుంది కదా. కులదైవం ఉంటారు, ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి, కులదైవము పత్నీ సహితముగా ఉంటారు. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు, అలా పత్నీ సహితమై ఉంటాడు ఈశ్వరుడు. అంటే ప్రసన్నమూర్తి అని గుర్తు. ఎదురుగుండా ఏ లక్ష్మీనారాయణులో, పార్వతీ పరమేశ్వరులో ఒక మూల పెట్టి ఉంటారు గోడకి, ఒక ఫోటో అనుకోండి. ఫోటో అండం నాకు ఇష్టం ఉండదు, స్వామి అక్కడ ఉన్నారు. నిద్ర తెలివి రాగానే మొట్టమొదట ఆజ్ఞని మనసు విడిచిపెట్టాలి. ఏమని? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కన్ను విప్పవద్దు, తల ఇటు తిప్పు. అప్పుడు తలని ఇలా తిప్పుతుంది శరీరం. తిప్పిన తర్వాత ఇప్పుడు కనురెప్పలు విప్పు. ఎదురుగుండా నువ్వు పెట్టుకున్నటువంటి భగవన్మూర్తి కనపడుతోందా? ఇలా కనురెప్పలు విప్పగానే కొంచెం మసకమసగ్గా ఉండి తర్వాత కనపడుతుంది. కనపడిందా? ఓ నోరా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు ప్రారంభమే. నిద్ర లేస్తూనే భార్యని పిలవడమో, బిడ్డల్ని పిలవడమో, ఇంకొకటి మాట్లాడటమో చెయ్యవద్దు. ఏ మాటతో ప్రారంభం చేస్తావు? శ్రీహరి 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 అని మొట్టమొదట పైకి అనాలి మూడు మాటలు. నోటి వెంట మొట్టమొదటి మూడు మాటలు ఏవి రావాలంటే శ్రీకారంతో మొదలుపెట్టాలి. శ్రీహరి 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 అని మూడు మాటలు అనాలి. పెద్దలు నిద్రపోతున్నారనుకోండి గదిలో, ఆయన నిద్ర లేచారు అని ఏమిటి గుర్తు? మూడు మాటలు శ్రీహరి 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 అని వినపడుతుంది. వినపడిందంటే ఆయన లేచారని గుర్తు. ఇప్పుడు నువ్వు నిద్ర లేస్తూనే మొదటి ప్రార్థన ఒకటి ఉంటుంది. ఏమిటా ప్రార్థన? నువ్వు తిన్నగా భూమి మీద కాలు పెట్టకూడదు. ఎందుకని? సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే.
ఓ తల్లి, నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి. శ్రీ మహావిష్ణువుకి ఒక పక్క లక్ష్మీదేవి ఉంటుంది, ఒక పక్క భూదేవి ఉంటుంది. ఇద్దరూ ఆయన యొక్క భార్యలు. అంటే దాని అర్థం నిజంగా ఆయన ఇద్దరు భార్యలతో ఉంటాడు అని కాదు, భూమి కానీ భూమిలోంచి వచ్చే ఐశ్వర్యం కానీ ఆయన అనుగ్రహం వల్లే వస్తుంది. అది భార్యలంటే. ఆయన శాసనం లేకుండా ఆ రెండు ఎవరిని అనుగ్రహించవు. ఓ భూమి, నువ్వు విష్ణువు యొక్క భార్యవి. విష్ణువెవరు? మా తండ్రి. కాబట్టి నువ్వెవరు? మా అమ్మవి. అమ్మ మీద కాలు పెట్టి తన్ని దిగచ్చా? దిగకూడదు. కానీ అమ్మా, నాకు పుట్టినప్పటి నుంచి ఓ దుష్ట లక్షణం ఉంది. నేను పుట్టినప్పుడు మా అమ్మ నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యమిచ్చి పాలిచ్చింది. నేను కాలు పైకెత్తి ఎక్కడి నుంచి మా అమ్మ పాలిస్తోందో, ఏ గుండెల్లో పెట్టుకుని నన్ను పెంచిందో, ఏ గుండెల మీద అమ్మ మంగళసూత్రం వేలాడుతుంటుందో, అక్కడికి కాలెత్తి తన్నాను నా పాదం పెట్టి. అమ్మ ఏం చేసింది? అయ్యో పసిపిల్లవాడు, వాడికి ఏం తెలియదు పాపమని నా కాలు ముద్దు పెట్టుకుని కిందకి పెట్టింది తప్ప, ఒరే పాలిస్తే గుండెల మీద తంతావా అని కాలు విరిచి లేదు. ఆనాడు అజ్ఞానంతో తన్నాను, ఇవాళ పెద్దవాణ్ణయ్యాను తెలుసు. ఓ భూకాంత, ఓ తల్లి, నువ్వు నాకు అమ్మవని తెలుసు, విష్ణువు యొక్క పత్నివని. కానీ కాలు పెట్టకుండా ఉండగలుగుతున్నానా? లేదు. కాళ్ళు పెట్టకపోతే నా బతుకేది? నీ మీదే తంతు నడవాలి. ఇల్లు కట్టుకుంటే నీ గుండెల మీద నేను నాగలి పెట్టి పారాడించాలి, లేదా గుణపం పెట్టి గొయ్యి తవ్వాలి. నాకు అన్నం కావాలంటే, పంట పండాలంటే నాగలి పెట్టి భూమితో రాపాడించాలి. ఆఖరికి నేను మలమూత్రములు విసర్జించాలంటే ఆవిడ ముఖం మీద విసర్జించాలి. అమ్మా, నేను ఇన్ని తప్పులు చేస్తున్నాను, కానీ నా బ్రతుకు లేదమ్మా నడవకపోతే. నా బ్రతుకు లేదు ఇలా చేయకపోతే. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యవలసి వస్తోంది. పాదాహతిం క్షమస్వమే, అమ్మా నా కాలు తగులుతున్నందుకు నన్ను మన్నించదవుగాక. అందుకని మొట్టమొదట కుడిపాదం భూమి మీద పెడుతూనే భూదేవికి నమస్కరించి ఒక్క క్షణమే రెండు కాళ్ల మీద నిలబడి వెంటనే నేల మీద పడిపోవాలి. ప్రణిపాతం అంటారు. నమస్కారం అప్పుడు సాష్టాంగం ఉండదు. ఒక బంగారు బెత్తం పడిపోతే ఎలా పడిపోతుందో అలా నేల మీద పడి రెండు చేతులు చాపి నుదుటిని భూమికి తాటించాలి. తాటిస్తూనే మొట్టమొదట ఎవరిని చూడాలి అంటే గురువుగారు వచ్చి ఎదురుగుండా నిలబడినట్లు గురువుగారి రెండు పాదములు స్మరించాలి. స్మరించి, హే భగవన్, మీరు నాకు గురువులు. నా జీవితం మీరిచ్చినటువంటి భిక్ష. ఇవాళ నా జీవితం సక్రమ మార్గంలో ధార్మికంగా క్షేమప్రదంగా నడిచేటట్టు నన్ను అనుగ్రహించండి అని గురువుకి నమస్కరించి అప్పుడు లేచి నిలబడి తాను మొట్టమొదట బయలుదేరి వెడుతూనే పూజామందిరం దగ్గరికి వెళ్ళాలి. తలుపు తీయకూడదు. పూజామందిరం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలి. ఎందుకని? కృతజ్ఞత. వాడు రాత్రి నిద్ర పట్టించినవాడు, వాడు తిన్నది జీర్ణమయ్యేట్టు చేసినవాడు, వాడు పడుకున్న వాళ్ళందరూ లేచి ఇంట్లో క్షేమంగా ఉండేట్టు చేసినవాడు, వాడు రాత్రిని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఉండేటట్టు చేసినవాడు, నువ్వు నిద్రపోతుంటే ఏ ప్రమాదం జరగకుండా చూసినవాడు వాడు. అందుకని వాడు అక్కడుండి పరిపాలన చేస్తున్నాడు, నువ్వు నిద్రపోతుంటే వాడు నిద్రపోకుండా. అందుకని తలుపు తీయకుండా నిలబడి అక్కడ ఒక్క నమస్కారం చెయ్యాలి. కృతజ్ఞతాంజలి అంటారు. కృతజ్ఞత చెప్పి తరువాతి కార్యక్రమంలోకి వెళ్ళాలి. కాబట్టి ప్రార్థనతో ప్రారంభం. ఏది చెయ్యండి? ప్రార్థన. ఒక రోజు నడిచేటప్పుడు దేనితో ప్రారంభం చెయ్యాలి అంటే ప్రార్థనతో. పూజామందిరంలోకి వెళ్ళాడనుకోండి, భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అన్న మాటకి అర్థం ఏమిటంటే, హే భగవన్, నేను ఏదో పొరపాట్లు చేసి ఉండి ఉండవచ్చు కిందటి జన్మలో, నేను ఏదో పాపం చేశాను, చెయ్యలేదని నేను అంటలేదు, కానీ మీరు నాకు ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇచ్చేటప్పుడు దానివల్ల నేను బెంగ పెట్టేసుకుని అసలు నన్ను నేను నిభాయించుకోలేనంత పెద్ద కష్టాన్ని ఇవ్వవద్దు. నాకు ఇచ్చేటప్పుడు నేను తట్టుకునేటట్టుగా నాకు ఇవ్వండి. ఇస్తాడా? అలా ఇవ్వచ్చా ఈశ్వరుడు? ఇవ్వగలడు. ఎందుచేత అంటే ఆయన సర్వస్వతంత్రుడు. ఆయనని అడగగలిగిన వాళ్ళెవరూ లేరు. అందుకే ఆయనకి ఈశ్వర అని పేరు. ఆయన ఆజ్ఞని కాదనగలిగిన వాడు కానీ, ఆయన చేసిన పనిని ప్రశ్నించగలిగిన వాడు కానీ లోకంలో ఉండడు. ఆయన ఏం చేస్తాడు?
అరే వీడు ఒకప్పుడు తెలియక తప్పు చేశాడు, ఇప్పుడు నేనున్నానని తెలుసుకున్నాడు, నేను తప్పులు చెయ్యను అని నిర్ణయం చేసుకున్నాడు, నాకు పాపం వద్దు పుణ్యమే కావాలని వెంపర్లాడుతున్నాడు. ఇటువంటి వాడు ఇంత తాపత్రయపడి ప్రార్థన చేశాడు కాబట్టి నేనేం చెయ్యాలి? వీడికి పెద్ద భయంకరమైనటువంటి కష్టానికి బదులుగా వీడికి చిన్న కష్టంతో తీసేస్తాను. ఇప్పుడు భగవంతుడు ఏం చెయ్యగలడు? ఒకడు ఆ రోజున వాహనం చేత గుద్దుకోబడి నేల మీద పడి నిత్తురు కక్కి ఎక్కడో వైద్యశాలకెళ్ళి ఏ 30 రోజులో 40 రోజులో వైద్యశాలలో ఉండి వాడు ఇంటికి వస్తే వస్తాడు, లేకపోతే లేదు. అది ఈశ్వర శాసనం. కానీ వాడు ప్రార్థన చేశాడు, ఈశ్వరా నాది తప్పు నన్ను మన్నించండి అని అడిగాడు. ఒక్కొక్కచో ప్రకటనంగా అడుగుతారు, ఈశ్వరా నాది తప్పైపోయింది, అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అడుగుతున్నావా లేదా? ఎన్ని తప్పులు చేశాను? అశేషాన్ లెక్కలేదు, చెప్పలేను ఎన్ని తప్పులో. విహితాన్ హరేహే నీ చేసిన ఉన్నాయి, మీరేం చేస్తారు? క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి త్రికరణ శుద్ధిగా అడగాలి. ఇప్పుడు ప్రార్థన చేశాడనుకోండి, ఈశ్వరుడు ఏం చేస్తాడు? నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. ఆయన శివుడై అశుభములు భయంకరమైనటువంటి రూపంతో వచ్చి మీద పడిపోకుండా వాటిని తగ్గిస్తాడు. ఇప్పుడు ఎవడో నేల మీద పడిపోవాలి, నిద్ర కక్కుకోవాలి, వాడిని ఏం చేస్తాడు? వాహనం మించి కింద పడతాడు, ఏ కాలో చెక్కుంటుంది, కొద్దిగా రక్తం వస్తుంది, తీసుకెళ్ళారు వైద్యశాలకి, ఓ కట్టు కట్టి ఓ ఇంజెక్షన్ చేసి ఇంటికి పంపించేశారు. వాడు పడ్డాడా? పడ్డాడు. నిద్ర కారిందా? కారింది. వైద్యశాలకు వెళ్ళాడా? వెళ్ళాడు. వైద్యుడు చూశాడా? చూశాడు. కట్టు కట్టారా? కట్టారు. వాడికి మందిచ్చారా? ఇచ్చారు. వాడికి ఏమైనా ప్రమాదం జరిగిందా? ఏమీ లేదు. వాడు ఎప్పుడూ చేసుకునే పనులన్నీ చేసుకుంటున్నాడు. ఓ చిన్న కట్టు ఉంది, ఓ 4 రోజులు ఔషధాన్ని సేవించాడు. అసలు ఎంత ప్రమాదం జరగాలి? దాన్ని జరగకుండా దానికి బదులు అన్నీ తగ్గించేశాడు. పడడానికి పడ్డాడు, కట్టడానికి కట్టారు, కారడానికి నెత్తురుగారింది, వేసుకోవడానికి బందేసుకున్నాడు. కానీ వాడు 45 రోజులు ఒళ్ళు తెలియకుండా పడిపోవలసిన వాడు 5 నిమిషాలలో వైద్యశాలలోకి వెళ్ళి బయటికి వచ్చేసాడు. ఇది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం, అది ఆయన అలా తగ్గిస్తాడు. అందుకే భగవద్భక్తి కలిగినటువంటి వారి విషయంలో పొదివి పట్టుకుంటాడు, ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బహు తక్కువ చేసేస్తాడు. అథవా ఒకవేళ ఇచ్చిన పాపము యొక్క ఫలితాన్ని తట్టుకోగలిగిన శక్తిని మనసుకిస్తాడు. ఇచ్చి అది కూడా ఎలా ఇస్తాడంటే భగవంతుడికి దూరం అయిపోకుండా భగవంతుణ్ణే పట్టుకునేటట్టు చేస్తాడు. అందులో ఉన్న లక్షణం ఏంటంటే, సాధారణంగా మీరు చూడండి, మనుష్యుని యందు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మొదట దీన్ని వదిలేస్తాడంటే భగవంతుణ్ణి వదిలేస్తాడు. కానీ అసలు రక్షించేవాడెవరు? ఆయనే. ఆయన కాళ్ళే పట్టుకోవాలి, కానీ ఆయన కాళ్ళు వదిలేస్తాడు. ఆయన కాళ్ళు వదిలేశాడనుకోండి, ఆ తర్వాత కూడా రక్షణ ఉండదు. కాబట్టి ఆయన పాదములు గట్టిగా పట్టుకోవడంలో ఏ విధమైన ఇబ్బంది రాకుండా పట్టుకోగలిగినటువంటి శక్తిని భగవంతుడు కటాక్షిస్తాడు. దాని చేత పుణ్యం చేసి ఉన్నతిలోకి వస్తాడు. అందుకే ఒక్కొక్కరు చేసేటటువంటి ప్రార్థన ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. ఇదే మనకి భగవద్గీతలో ఆయన ఒక మాట అంటాడు, నా దగ్గరికి వచ్చి నన్ను ప్రార్థన చేసేవాళ్ళు 4 రకాల వాళ్ళు ఉన్నారని చెప్పాడు. ఆర్తో చిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ. ఎవరెవరు వస్తారు నా దగ్గరికి అంటే, ఆర్తో ఆర్తి కలిగిన వాడు వస్తాడు. ఆర్తి అంటే అప్పటికి వాడు విపరీతమైన కష్టానికి లోనైపోయి ఉన్నాడు. అంత కష్టంలో ఉంటే ఎవరికి చెప్తాడు? భగవంతుడికే చెప్తాడు. అప్పటి వరకు ఏమైనా చెప్పాడా చెప్పలేదా పక్కన పెట్టేయండి, అప్పుడు మాత్రం భగవంతుడు గుర్తొస్తాడు. ఈశ్వరా నన్ను ఎలాగో అలా ఈ కష్టంలోంచి బయటపడాయి, నేను వచ్చి నీ దర్శనం చేసుకుంటానంటాడు, లేకపోతే నీకు ఏదో సేవ చేస్తానంటాడు, లేకపోతే నీకు వచ్చి నిలువుదోపిడి ఇస్తానంటాడు, నీ హుండీలో ఇంత డబ్బేస్తానంటాడు. అప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు. ఆర్తో జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే
అసలు భగవంతుడెవరు, ఎక్కడుంటాడు, ఎలా తెలుసుకోవాలి, ఆయన గురించి ఏం చదవాలి, ఎలా సాధన చెయ్యాలి, ఎలా బ్రతకాలి, తెలుసుకోవాలన్న తాపత్రయం ఉన్నవాడు ఉంటాడు. అటువంటి వాడికి గురువు రూపంలో వచ్చి వాణ్ణి పైకెత్తుతాడు. జిజ్ఞాసు అర్థార్థి, ఒక్కొక్కడు డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలని ప్రార్థన చేస్తాడు. ఇవ్వచ్చా? ఈశ్వరుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? నిన్న నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడదు, పుణ్యము ఇష్టాపూర్తములుగా ఉంటుంది. పది మందికి పనికొచ్చే పనులు చెయ్యాలని కోరుకునేవాడు ఉంటాడు. నాకు ఆ పరిచయం ఉన్నవాళ్ళు ధనవంతులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ధనం కావాలని ఎందుకు కోరుకుంటారంటే పది మందికి పనికొచ్చే పనులు చేయడానికి కోరుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళు అనుభవించడానికి, వాళ్ళు భోగాలు అనుభవించడానికి కోరుకోరు. పది మందిని సుఖపెట్టడానికి కావలసిన పనుల కోసం మాకు డబ్బు కావాలని కోరుకుంటున్నటువంటి భక్తులు, ధనవంతులు నాకు పరిచయంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. దాంతో వాళ్ళేం అనుభవించట్లా, వాళ్ళు సమాజానికి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి నాకు ఈ డబ్బు వస్తే గుడి కడతా, నాకు ఈ డబ్బు వస్తే గోశాల కడతా, నాకు ఈ డబ్బు వస్తే గోశాలలో ఉన్న గోవులు తినడానికి, పచ్చిగడ్డి పెంచడానికి ఓ 3 ఎకరాలు పొలం కొంటా. ఇప్పుడు ఆయనకి ఎందుకు డబ్బు? భక్తితో పుణ్యం చేయడానికి. ఇప్పుడు అర్థార్థి ఎవరిని అడగాలి? భగవంతుణ్ణే అడుగుతాడు. జ్ఞానీచ, జ్ఞానము కలిగిన వాడు కూడా, అంతటా భగవంతుడు తప్ప ఇంకొకటి లేదని తెలుసుకున్నవాడు కూడా ఎవరిని అడుగుతాడు? భగవంతుణ్ణే పూజ చేస్తాడు. కాబట్టి ఈ నలుగురు నన్ను అడుగుతూనే ఉంటారు. ఇందులో ఈ నలుగురు భగవంతుణ్ణే అడిగినప్పుడు చేసేటటువంటి ప్రార్థన యొక్క స్థాయి మారుతుంది. అందుకే ప్రార్థన అన్నది ఎప్పుడూ మరిచిపోకూడదు. ప్రార్థన భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రతివాళ్ళు తప్పకుండా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? ఇందాక మీకు చెప్పానే, చేసిన పాపపుణ్యాలు ఎవరికి తెలిసి ఏ ఫలితం వస్తుందో, ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన తప్పిస్తాడు, ఆయన కాపాడతాడు, ఆయన రక్షకుడు. అందుకే తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి. మనకి ప్రార్థన చెయ్యడం ఎలా చెయ్యాలో కూడా చేత కాదు అంటే మన పనుపున మన కోసమని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి లోకానికి అంతటికీ కూడా చదువుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు. చాలా తేలిక మాటలతో ఉంటుంది షట్పదీ స్తోత్రం అని. అది నాకు నోటికి రాదండి, నేనిప్పుడూ చదవలేదండి అంటే అంతకన్నా దారుణమైన విషయము లోకంలో ఇంకొకటి లేదు. షట్పదీ స్తోత్రం వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోతే కనీసంలో కనీసం షట్పదీ స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండి ప్రతిరోజు చదువుకోవాలి. చాలా తేలికగా ఉంటుంది షట్పదీ స్తోత్రం. అవినయమపనయ విష్ణోహో అని ప్రారంభమవుతుంది. అది రోజు భగవంతుడి దగ్గరే చెప్పాలి. మనందరం ఏమడగాలో మనకి చేత కాదని శంకరాచార్యుల వారు మనందరి పనుపున ప్రార్థనా శ్లోకాలని రచన చేశారు. ఆ షట్పది పూజయందు తప్పకుండా చెప్పాలి. అలాగే కొన్ని కొన్ని పద్యాలు ఉంటాయి. నీపాద కమల సేవయు నీపాదార్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయ్యు తాపసమందార నాకు దయసేయ కదే. అలాగే భాగవతంలో నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రిక్షణ. అటువంటి పద్యాలు నోటికొచ్చి ఉండాలి. మనని రక్షించమని అడగడానికి శంకరాచార్యుల వారు వివిధ స్థాయిలలో ఉన్న ప్రార్థనలు మనకిచ్చారు. ఎందుకంటే అందరూ ఒక స్థాయిలో ఉండరు. కొంతమంది ఎప్పుడూ కోరిక కోరుకుని నన్ను భద్రంగా చూడు భద్రంగా చూడు భద్రంగా చూడు అని అడిగేవాళ్ళు ఉంటారు. వాళ్ల కొరకు కొన్ని శ్లోకాలు ఇచ్చారు. ఆ శ్లోకం రోజు చెప్పాలి. దృశాద్రాఘీయ శ్యాదర దళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అని ప్రతిరోజు చెప్పాలి ఈశ్వరుడి దగ్గర ఆ శ్లోకాన్ని, అమ్మవారి దగ్గర. ఎందుకని? అమ్మా, నేను ఎంతో దీనుణ్ణి, ఎన్నో కష్టాల్లో ఉన్నాను, ఎక్కడో పడిపోయి ఉన్నాను. అమ్మా, నా వంక బాగా చూడు,
నీ చూపు ఎలా ఉంటుంది? దృశాద్రాఘీయ స్యాదరదళిత నీలోత్పల రుచ. ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం నువ్వు ఇలా కళ్ళు తిప్పి చూస్తుంటావు. అందరూ నీ బిడ్డలు గనక, అబ్రహ్మకీట జననివి కనుక, అయినా నా వంక మాత్రం ప్రత్యేకంగా చూడు. ఎందుకో తెలుసా అమ్మా? నీ చూపుల అమృత ధారల యందు నేను తడిసిపోవాలి. స్నపయ కృపయా మమపి శివే. ఓ శివే మంగళప్రదురాలా, స్నపయ కృపయా, దయతో స్నపయా, నన్ను తడిపేసేయి. దేనితో? నీ దృష్టి చేత. ఎందుకో తెలుసా అమ్మా? అందరి వంక చూసినట్టు చూస్తే సరిపోదమ్మా, నేను దీనుణ్ణి, బాగా వెనక పడిపోయిన వాణ్ణి. అమ్మా నన్ను కాపాడు. త్రికరణ శుద్ధిగా మనకి అడగడం చేత కాదని శంకర భగవత్పాదులు మన పనుపున ఆయన అడిగి చూపించారు. ఒక వయసు దాటిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, ఇక వాళ్ళకి పెద్ద సంసారం మీద అనురక్తి, ఇక తాను చెయ్యవలసిన పని అన్నదేం ఉండదు. యథార్థమునకు తాను చెయ్యవలసినటువంటి పనులన్నీ కూడా కుటుంబపరంగా ఇక తాపత్రయ పడితే చెప్పలేను, కానీ తాపత్రయ పడకుండా ఇక తాను ప్రశాంతంగా ఉండడానికి కావలసిన స్థితి వచ్చింది అని ఎప్పుడు చెప్తారంటే మనవడు పుట్టిన తరువాత. అంటే కొడుక్కి కొడుకు పుట్టేస్తే, కొడుక్కి కొడుకు పుట్టాడనుకోండి, తన వంశాంకురాన్ని చూసేశాడు, మనవడు పుట్టేశాడు. ఇప్పుడు ఆ మనవడి సంగతి ఎవరు చూస్తారు? తన కొడుకు చూసుకుంటాడు, తన కొడుకు కోడలు చూసుకుంటుంది. తనేం చెయ్యాలి? ఇక మిగిలిన శేష జీవితం ఏదుందో ఆ జీవితం ఇక భగవత్ సేవలో గడపాలి. కానీ అప్పుడు కూడా ఇంకా భగవత్ సేవలో గడపకుండా ఇంకా ఏదో ధనం మీద ఆపేక్ష, ఇంకా కుటుంబం, ఇంకా మనవలు, ముని మనవలు ఎంతమంది ఉన్నా సరే వీళ్ళందరినీ తానే ఏదో సాకాలని, ఇంకా పిచ్చి తాపత్రయం, అర్థం లేని బతుకు, అర్థం లేకుండా తిరుగుతుండడం, ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈశ్వరాలను రక్షించమని మళ్ళీ ప్రార్థనతో ఈశ్వరుడికే చెప్పాలి. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్యక్కో దీన తవ కృపణ రక్షాతి నిపుణ తదన్యక్కో వామే త్రిజగతి శరణ్య పశుపతే అన్నారు శంకరులు. ఎంత అద్భుతమైన శ్లోకం! అసలు నిజానికి అందరికీ శ్లోకాలు రావాలి. అంత కష్టపడి శంకరాచార్యుల వారు ప్రార్థన చేసుకోండి రాని శ్లోకాలు ఇస్తే అవి కూడా మాకు రావండి అన్నాడు అనుకోండి, ఇంక ఎవడు రక్షిస్తాడు? మన పనుపున ఆయన వ్రాసి మనకి ఇచ్చి చెప్పండి రా చాలు దేవుడి దగ్గర అన్నారు, అది కూడా చెప్పడం నాకు రాదండి. అంటే అసారే సంసారే నిజ భజన దూరే జడధియా, అసారమైన సంసారంలో నిన్ను విడిచిపెట్టి తిరుగుతున్నాను. భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం, నేను కళ్ళు లేనటువంటి అంధుడు, ప్రమాదకరమైన వాటి వైపుకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నాను. నా ప్రయాణానికి నా జీవితానికి అర్థం లేదు. ఏమిటో అలా ఎప్పుడూ భోగాలని పట్టుకు తిరుగుతున్నా. కాబట్టి ఈశ్వరా మీరేం చెయ్యాలి? పాతుముచితం, నన్ను రక్షించండి. ఎందుకు రక్షించాలి అంటే మీకు పెద్ద అవకాశం వచ్చింది, అందుకు రక్షించాలి. ఏమిటి అవకాశం? మదన్యక్కోదీన తవ కృపణ రక్షాతి నిపుణ. నీ దగ్గర రక్షించడానికి కావలసిన శక్తి ఉంది. నాకన్నా దీనుడు లోకంలో లేడు, నాకన్నా దీనుడు లోకంలో లేడు, నీకన్నా శక్తివంతుడు లోకంలో లేడు. ఇప్పుడు నీ దగ్గర అంత శక్తి ఉన్నందుకు నీకు గొప్ప అవకాశం వచ్చింది. ఇంత దీనుండి నేనున్నాను కాబట్టి నన్ను ఉద్ధరించు. అప్పుడు నీకు శక్తి ఉంది కాబట్టి నువ్వు వాడడానికి అవకాశం వచ్చింది. నాకు మూడు లోకముల యందు నువ్వు తప్ప దిక్కులేదు కాబట్టి నిన్ను మాత్రమే నేను పట్టుకోగలను, నీ పాదములు మాత్రమే నేను పట్టుకోగలను. కాబట్టి త్రిజగతి శరణ్య పశుపతే, మూడు లోకములకు నువ్వే దిక్కు. కాబట్టి శంకర మీరు తప్ప నాకెవరు కాపాడేవారు? మీరు కాపాడండి. ఇది భగవంతుణ్ణి జోక్యం చేసుకోమని, భగవంతుణ్ణి రక్షించమని అడగడానికి పరమాద్భుతమైనటువంటి శ్లోకాల్ని శంకర భగవత్పాదులు మనందరి కొరకు ఇచ్చారు. అవి జ్ఞాపకంలో ఉంచుకుని కనీసంలో కనీసం మిగిలినవన్నీ వచ్చాయా రావా పక్కన పెట్టండి. షట్పదీ స్తోత్రం ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ప్రతి ఇంటిలోనూ షట్పదీ స్తోత్రం ఉండి ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా ప్రతిరోజు షట్పదీ స్తోత్రాన్ని చదువుకోవాలి. బహుశా నా ఉపన్యాసాలు రేపు సాయంకాలం పూర్తయ్యేసరికి షట్పదీ స్తోత్రాన్ని శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క ముద్రతో, ఎందుకంటే లోకంలో ఒక నానుడు ఉంది, ఒక ఆచారం ఉంది, ఒక సంప్రదాయం ఉంది,
గురువు లేకపోతే జీవితంలో అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదు, గురువు గారు ఉండాలి. ఒకవేళ గురువు లేనివాడు ఉన్నాడనుకోండి, శంకరాచార్య స్వామి వారి యొక్క మూర్తిని పెట్టుకుంటే గురువు గారు ఉన్నట్టే. అందుకే నేను అనుకుంటున్నాను, బహుశ రేపటి రోజు సాయంకాలానికి ఇక్కడ నిర్వాహకులు ఒకవైపు శంకరాచార్య స్వామివారి ముద్రతోటి, ఒకవైపు పార్వతీ పరమేశ్వరులు లేదా లక్ష్మీనారాయణుల ముద్రతోటి మీరందరూ చదువుకోవడానికి అత్యంత ప్రధానమైన ప్రార్థన లోకంలో షట్పదీ స్తోత్రమే కనుక శంకర భగవత్పాదులలా అటువంటి ప్రార్థనా శ్లోకాలు ఇచ్చిన వాళ్ళకి ఎవరూ లేరు. అందుకే ఆ షట్పదీ స్తోత్రాన్ని ముద్రణ చేసి రేపు మీ అందరికీ అందిస్తారు ప్రసాదంగా అని నేను అనుకుంటున్నాను. ప్రార్థన అంత గొప్పది కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటే అప్పుడప్పుడు ప్రార్థనా సంబంధమైన విషయములు భగవంతుడికి నివేదన చేస్తూ ఉండాలి, ఆయనకి విజ్ఞాపన చేస్తూ ఉండాలి. దాని చేత విశేషమైనటువంటి ఈశ్వరుని యొక్క కృప కలుగుతుంది. కళ్ళు మూసుకుని ఆయన ఒక్కసారి తలుచుకుని నోటికొచ్చినటువంటివి చదువుతున్నారనుకోండి, ఆ చదువుతున్నప్పుడు ఆ ప్రార్థన ఆయనకు అందుతుంది. ఆయన సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విషయం. మనం మన కోసం ప్రార్థన చేస్తాం, మహాత్ములు ఉంటారు. మహాత్ములైనటువంటి వారు కేవలం తమ కొరకు ప్రార్థన చేసుకోరు, వారు చేసేటటువంటి ప్రార్థన భగవానుడికి అందుతుంది, అంది ఆయన లోకములనన్నిటినీ కూడా అనుగ్రహిస్తాడు. అందుకే వాళ్ళు చేసినటువంటి ప్రార్థనకి భగవంతుడు ఉత్తర క్షణం అనుగ్రహిస్తాడు. కాబట్టే ఆయన ఉన్నాడని, ప్రార్థన చేస్తే అనుగ్రహిస్తాడని మనకి బలవత్తరమైనటువంటి రుజువులు ఏర్పడ్డాయి లోకంలో. వైష్ణవ సంప్రదాయంలో వేదాంత దీక్షికులు అని ఒక మహానుభావుడు, ఆయన్ని నిగమాంత దీక్షికులని పిలుస్తారు. నిగమములంటే వేదములే కాదు, ఉపనిషత్తుల్ని కూడా ఆ పేరుతోటే పిలుస్తారు. నిగమాంతములంటే వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తులకు సంబంధించినటువంటి దీక్షికులు. అంటే వారు అంత గొప్పగా చదువుకున్నారు ఉపనిషత్తులు, వారు మహానుభావుడు. అటువంటి వారు మహాపండితులు, వారికి ఎంతటి భక్తి తత్పరులంటే హయగ్రీవుడు నేను మిమ్మల్ని చూస్తున్నట్లు, మీరు నన్ను చూస్తున్నట్లు ఆయన హయగ్రీవ దర్శనాన్ని పొందారు. అంతటి మహాత్ముడు. ఆయనకు ఒక బిరుదు ఉండేది, సర్వతంత్ర స్వతంత్ర అని. ఏదో బిరుదు పెట్టుకోవడం కాదు, ఒక్కొక్క బిరుదు పెట్టుకోవాలంటే దానికి నిజంగా అర్హత కలిగిన వాడైతేనే ఆ బిరుదు పెట్టుకోవాలి. సింహతలాటం వేసుకోవడం చాలా తేలిక, కానీ సింహతలాటం వేసుకున్న తర్వాత ఇక జీవితంలో ఇలా చెయ్యి చాపకూడదు. ఇక నేను ఇలా చెయ్యి చాపను అనుకుంటేనే సింహతలాటం వేసుకోవాలి, తప్ప సింహతలాటం వేసుకుని చెయ్యి చాపాడు అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదు. అలాగే వేదాంత దీక్షికులు మహాపురుషులు, వారికి సర్వతంత్ర స్వతంత్ర అని పేరు. సర్వతంత్ర స్వతంత్ర అని ఎవరిని పిలుస్తారంటే, వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా కావాలి అని వారు అనుకుంటే వారు ఎవరి దగ్గర చెయ్యి చాపి అడగరు, వారు భగవంతుణ్ణి అడుగుతారు, భగవంతుడు వారికి ఇస్తాడు, ఒకరిని అడగవలసిన అవసరం వారికి ఉండదు. అటువంటి వారిని సర్వతంత్ర స్వతంత్ర అని పిలుస్తారు. వేదాంత దీక్షికులకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదిచ్చారు. లోకంలో అపారమైనటువంటి కీర్తివంతుల్ని చూసి ఏడిచేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఆయనకి కీర్తి ఎందుకు వచ్చిందో, ఆయన ఎంత చిత్తశుద్ధి కలిగినవాడో, ఆయన ఎంత భక్తి తత్పరుడో అక్కర్లేదు, ఆయనకి అంత పేరు ప్రఖ్యాతులు ఎందుకు ఉండాలి అని ఏడిచేవాళ్ళు ఉంటారు లోకంలో. వాడు ఉండలేడు అలా నియమబద్ధంగా, కానీ ఆయన ఉన్నాడని ఏడుస్తూ ఉంటాడు. అలా వేదాంత దేశికుల పట్ల కూడా అసూయ పెంచుకున్నటువంటి వాళ్ళు కొంతమంది బయలుదేరారు. వాళ్ళందరూ అసూయతో ఒక నిర్ణయానికి వచ్చారు. వేదాంత దీక్షకులకు సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదుంది కదూ, ఎవరిని అడగకుండా ఉండాలి కదూ. ఆయన నిత్య జీవితంలో ఎవరిని ఏమీ అడగరు. ఏదైనా పెద్ద డబ్బు అవసరం వస్తే ఏం చేస్తాడో చూడాలి, ధర్మ సంకటంలోకి నెట్టాలి ఆయన అనుకున్నారు. ఎవరైనా పెళ్లి చేసుకుంటానండి నాకు సాయం చెయ్యండి అని వచ్చారనుకోండి, గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఎట్టి పరిస్థితులలోనూ సహాయం చేయకుండా పంపించకూడదు. ఉపనయనం చేసుకుంటానని వచ్చిన బ్రహ్మచారి వచ్చి భిక్ష అడిగిన, సన్యాసి వచ్చి భిక్ష అడిగిన, ఇప్పుడు వాళ్ళు భిక్ష ఎందుకు అడుగుతారు, కోట్లు వాళ్లే సంపాదిస్తున్నారు. కాబట్టి ఒకవేళ సన్యాసి వచ్చి భిక్ష అడిగిన,
గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి భిక్ష పెట్టవలసి ఉంటుంది, అది ప్రధానం. అలాగే ఎవరైనా పెళ్లి చేసుకుంటాం మాకు సాయం చెయ్యండి అని అడిగారనుకోండి, వాళ్ళకి సాయం చెయ్యాలి వెంటనే, అది గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం. వేదాంత దేశికుల దగ్గరికి ఒక బ్రాహ్మణ పిల్లవాడిని పంపిద్దాం, వాడు పేదవాడు, అయ్యా నేను పెళ్లి చేసుకోవాలి, ఆడపిల్లవాళ్ళకి ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకు నేను కొంత డబ్బు ఇవ్వాలి, ఏదో పూర్వం కన్యాశుల్కం ఉండేది చూశారు అలా, నేను వాళ్ళకి కొంత డబ్బు ఇస్తే వాళ్ళు నాకు పిల్లనిస్తారు, అందుకని నాకు ద్రవ్యం సహాయం చేయండి, కాస్త ఆర్థిక సహాయం చేయండి అని అడగమని పంపిద్దాం. పెళ్లి చేసుకుంటానని అడిగితే ఇవ్వనని అనకూడదుగా, ధర్మం తెలిసినవాడు, ఎక్కడి నుంచి ఇస్తారు వేదాంత దేశికులు చూద్దాం అనుకున్నారు. అనుకుని ఒక బ్రాహ్మణ పిల్లవాడిని పంపించి, అయ్యా నాకు పెళ్ళవలేదు, బ్రహ్మచారిణి పెళ్లి కుదిరింది, కానీ వాళ్ళు పిల్లని ఇవ్వాలంటే కొంత డబ్బు ఇమ్మంటున్నారు, మీరు నాకు సహాయం చెయ్యాలని అడిగారు. ఆయన అలాగా కూర్చో అన్నారు. కూర్చోమ్మని వెంటనే ఆయన లక్ష్మీదేవి మందిరం పూజామందిరంలో లక్ష్మీదేవి దగ్గర నిలబడి ఆయన శ్రీస్తుతి అంటారు, శ్రీస్తుతి చేశారు, అమ్మవారిని స్తోత్రం చేశారు. స్తోత్రం చేయగానే లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆ పిల్లవాడి పెళ్లికి ఎంత కావాలో లక్ష్మీదేవి అంత డబ్బు ఇచ్చేసింది. ఆయన సర్వత్ర స్వతంత్రం ఏమిటి అని నోళ్లు నొక్కుకున్న వాళ్ళ నోళ్లు మూతలు పడిపోయి ఆయన అమ్మవారిని ప్రార్థన చేశారు, ఇచ్చేసిందంటే. కాబట్టి మహాత్ముల ప్రార్థనలు వాళ్ల కొరకు కావు, లోకము కొరకు చేస్తారు వాళ్ళు, తప్ప వాళ్ళు కేవలంగా ఏదో తన కొరకు చేసుకోవడం అనేటటువంటిది ఎప్పుడూ ఉండదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉండగా, ఇంకా అప్పటికి సన్యాసం తీసుకోలేదు, సన్యాసం తీసుకోకముందు శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా భిక్షాటనకు వెళ్ళారు. ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళారు. అది ఎప్పుడు వెళ్ళారు, ద్వాదశి తిథి నాడు వెళ్ళారు. వెళ్ళి నించున్నారు, ఇవాళ ద్వాదశి, ద్వాదశి తిథి పారణ తిథి, పారణ అంటే ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమణ చేసేయాలి సూర్యోదయానికి. విరమణ చేసేటప్పుడు ఒక నియమం ఉంటుంది, అన్నం తినడం కాదు ఉసిరికాయ తినాలి, ద్వాదశి నాడు తప్పకుండా ఉసిరికాయ తినాలి, ద్వాదశి నాడు ఉసిరికాయ తినకుండా ఉండకూడదు అని. కాబట్టి ఆ బ్రాహ్మణుడు పాపం ఏమీ లేదు ఆయన దగ్గర, ఓ ఉసిరికాయ ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టాడు. అది ఎప్పుడు పెట్టాడు, ఇప్పుడో 10 రోజుల క్రితం దొరికిన ఉసిరికాయ, మళ్ళీ ఆయనకి దొరుకుతుందన్న నమ్మకం ఏముంది, ద్వాదశి నాడు ఉసిరికాయ ఉంటే కనీసం పారణ చేసేయచ్చు, ఏమీ తినకుండా ఉండకూడదు, అందుకని ఉసిరికాయ తెచ్చి గూట్లో పెట్టాడు. పాపం ఆ పేద బ్రాహ్మణి నించునుంది. శంకరాచార్యుల వారు చిన్న పిల్లవాడు, మహాతేజోమూర్తి, పరమశివుడు కైలాసం నుంచి శంకరాచార్యుల వారిగా దిగొచ్చాడు. అక్కడ ఎదురుగుండా నిలబడి బ్రహ్మచారి భవతి భిక్షాం దేహి అన్నారు. ఆ బ్రాహ్మణి బయటికి వెళ్ళి చూసింది, అబ్బా ఎంత తేజోమూర్తి, ఇటువంటి బ్రహ్మచారి, ఇటువంటి పిల్లవాడికి ఏదైనా పెట్టాలి, ఏముంది ఇంట్లో, ఏమీ లేదు ఇవ్వడానికి, కటిక దరిద్రంతో ఉంది. ఆవిడ పాపం చాలా బాధపడిపోయింది. శంకరాచార్యుల వారు చూశారు, ఆయన హృదయం ద్రవించిపోయింది. అది మహాత్ముల యొక్క స్థితి. వాళ్ళు వాళ్ళ కోసం అడగరు, లోకం కోసం అడుగుతారు. వెంటనే ఆయన కనకధారాస్తవం చేశారు. అందులో వందే వందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగం గణేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. అసలు బాలశంకరులు అంత చిన్నవారు ఇంత ప్రౌఢమైన శ్లోకాలు ఎలా చెప్పారా అనిపిస్తుంది. పరమాద్భుతం అసలైన భావనలు. ముగ్ధా ముహుర్విదధతి వదనేబురారే అని ప్రేమత్రపా ప్రణిహితాని గత ఆగతాని అంటారు. ముగ్ధా, ముగ్ధ అంటే ఎవరు, అప్పుడే పెళ్ళయింది, ఇంకా పెద్ద ఆ భర్తతోటి స్వాతంత్ర్యం లేదు, ఏదో పెళ్ళయ్యో 25 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఎంతమంది మధ్యలో ఉన్నా ఏమండోయ్ అని వచ్చి భుజం మీద తట్టి మాట్లాడి పెడుతుంది ఆవిడ.
ఆవిడ వెడుతుంది, ఎవరు తప్పు కూడా పట్టుకోరు. పెద్దవాళ్ళు దంపతులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల్లా, ఆవిడ పార్వతీదేవిలా కనపడిందని ఓ నమస్కారం పెడతారు. అదే కొత్తగా పెళ్ళైన పిల్ల అనుకోండి, ఆమె అంత తొందరగా భర్త దగ్గరికి రాదు, పైగా చుట్టూ జనం ఉన్నారు. అక్కడ లక్ష్మీదేవి కూర్చుంది, ఇక్కడ విష్ణు భగవానుడు కూర్చున్నారు. కానీ తన భర్తని చూసుకోవాలని ఆవిడికి సంతోషం, ఎందుకని ఆయన అంతటి సుందరాకారుడు, ఓసారి ఆయన్ని చూడాలని కోరిక. కానీ ఆవిడికి చూడ్డానికి కొంచెం సిగ్గు. ఎందుకని అంటే రెండు కారణాలు, ఒకటి తాను ఆయన్ని చూస్తోందని మిగిలిన వాళ్ళు చూస్తారేమో, రెండు తాను ఆయన్ని చూస్తున్నప్పుడు ఆయన తనని చూసి ఆమె తననే చూస్తోందని ఆయన చూసేస్తే, ఈ భయం లోపలుంటే ముగ్ధ అంటారు. కానీ చూడకుండా ఉండగలదా? చూడకుండా ఉండలేదు, చూస్తూ ఉంటుంది. అది గత అగత అని దొంగచూపు, ఇలా ఏదో పనున్నట్టు ఏదో అలా చూసి ఒకసారి వంక చూసి ఇలా కళ్ళు తిప్పేసుకుంటుంది. ఆ ఈవిడు దొంగచూపు చూసి ఇలా చూసినప్పుడే ఆయన అలా చూడాలనుకోడేమిటి మరి, అందుకని ఆయన ఇలా చూశాడు. ఇప్పుడు ఆవిడ అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఆయన్ని చూస్తున్నానన్న విషయం ఆయన చూపించాడు, ఆవిడ బుగ్గలు ఎర్రబడిపోయి అమ్మా ముగ్ధా ముహుర్ విదదతి వదనే మురారేహ ప్రేమత్రపాపరనిహితాని గతాగతాని మాలాదృశోర్వధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. అటువంటి తల్లి మాకు శ్రియం, ఐశ్వర్యాన్ని ఇయ్యి. ఎలా ఉన్నాయి నీ చూపులు? మధుకరీవ మహోత్పలేయా, ఒక నీ చూపులు వచ్చి వెడుతుంటే ఒక పెద్ద దండ కట్టి ఆయన మెడలో వేసినట్టున్నాయి. అటువంటి తల్లి నువ్వు అనుగ్రహించు ఈ బ్రాహ్మణికి ఐశ్వర్యమే, నాకు కాదు ఆవిడికి అమ్మా అన్నారు. లక్ష్మీదేవి శంకర భగవత్పాదులకు కనపడింది. భగవంతుడు లేడనకు, పెద్దలు దర్శనం చేశారు, ఇంతకన్నా ప్రబల సాక్ష్యాలు ఎక్కడుంటాయి? ఆయన ఆవిడంది శంకర ఇద్దును, కానీ ఈమె గత జన్మలో ఎవ్వరికి ఏమీ పెట్టి ఎరగదు, ఈమె భర్త కూడా అంతే. అందుకే వీళ్ళిద్దరినీ దంపతుల్ని చేశారు. వీళ్ళు పెట్టింది ఉంటే ఎంతైనా ఇద్దును, చిన్న దడ్డు పెట్టి ఎంతైనా ఇచ్చేస్తా, కానీ అసలు ఇచ్చినది ఏమీ లేదు. ఇచ్చినది ఏమీ లేనప్పుడు, వాళ్ళు చేసుకున్న పుణ్యం లేనప్పుడు నేను అనుగ్రహించడం కుదరదు, కాబట్టి నేను ఇవ్వలేను అంది. అంటే శంకరులు స్తోత్రంలో కొన్ని శ్లోకాలు వేశారు, అసలు పరమాద్భుతం. ఆయన అన్నారు అమ్మా ఏమీ చేయలేదంటావేం బ్రాహ్మణి, ఆవిడ ఒక గొప్ప పని చేసిందమ్మా. ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ ఇష్టా విశిష్టమ తయోపి మయా దయార్ద్ర అని, అమ్మా నీ యొక్క కంటి చూపు చేత ఈవిడ గతంలో చేసినటువంటి పాపాన్ని పోగొట్టే. ఎందుకు ఈవిడికి నువ్వు డబ్బు ఇవ్వాలో తెలుసా అమ్మా? నువ్వెవరు? లోకమాతవి, కాబట్టి నీకు దయ ఉంటుంది. ఈవిడెవరు? ఈవిడ కూడా ఒక అమ్మ. ఈవిడేం చేసింది? నాకు తల్లి అయి ఆవిడికి ఏమీ లేకపోయినా నేను వచ్చి భవతి భిక్షాందేహీని చేయి చాపానని బ్రహ్మచారికి ఏదో ఒకటి పెడదామని, అమ్మా ఆవిడ దగ్గర ఏం లేదమ్మా, ఉసిరికాయ ఒక్కటే ఉంది, ఆ ఉసిరికాయ నాకు ఇచ్చేసిందమ్మా. ఇవ్వడం వెనక ఎంత ప్రేమ ఉందమ్మా, లేనిది దాచుకోవాలి, కానీ లేనిది దాచుకోవడం మానేసి నాకు పెట్టేసింది అమ్మా. ఆ ప్రేమ చాలదా? ప్రేమున్న తల్లికి ప్రేమ విలువ తెలియదా? ఎందుకు ఇవ్వవమ్మా? ఒకవేళ ఆవిడ చేసిన పాపాలు ఉన్నాయంటావా? నీ యొక్క కంటి చూపుతో కొట్టేయమ్మా వాటిని అన్నింటినీ. పెద్ద మబ్బు ఉంది, గాలి వచ్చింది, వెళ్ళిపోతుందా లేదా మబ్బు? అలాగే దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయన అంబువాహ. నీ కంటి యొక్క అనుగ్రహం అనేటటువంటి చూపు యొక్క శక్తితో ఈమె చేసినటువంటి పాపముల సమూహాన్ని దూరంగా కొట్టవతలు మారాయి. కొట్టేసి ఈవిడ ఎంత ప్రేమతో నాకు పెట్టిందో, ఒక సామాన్య స్త్రీ ఏమీ లేనిది ఉన్న ఉసిరికై నాకు పెడితే లోకాలను కన్న తల్లివి నువ్వు పెట్టకుండా ఏదో తప్పు చేసిందంటే అమ్మా రే పొద్దున నిన్ను తప్పు పడతారు సుమా, కనక కనకవర్షం కురిపించేయమ్మా అన్నారు. అమ్మవారంది శంకరా నువ్వు అడిగినందుకు ఎప్పుడో ఇద్దును, ఎందుకు ఇవ్వలేదో తెలుసా? రేపొద్దున్న లోకంలో దరిద్రంతో ఉన్నవాళ్ళు నన్ను అడగడానికి ఓ స్తోత్రం కావాలి, నీ నోటి వెంట చెప్పిద్దామని ఆపాను. ఇప్పుడు చెప్పావు కదూ కనకధారా స్తోత్రం, ఇక లోకానికి బెంగలేదు. ఎక్కడ ఎవడికి ఏ దరిద్రం ఉన్నా వాడు కనకధారాస్తవం చేస్తే అనుగ్రహిస్తాను.
అని శంకర భగవత్పాదులు స్తోత్రం పూర్తి చెయ్యగానే, శంకర నీ చేతిలో ఉసిరికాయ పెట్టిందన్నావు కనుక బంగారు ఉసిరికలు కురిపిస్తున్నానని అమ్మవారు ఒక గంట పైచిలుకు బంగారు ఉసిరికలు కురిపించింది. ఇప్పటికీ ఉందా ఇల్లు కేరళలో, స్వర్ణతమనాయ్ అని గేటు మీద రాసి ఉంటుంది, అంటే కనకధారపడిన ఇల్లు అని. నేను ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి అడిగాను ఎక్కడ కనకధార కురిసింది అంటే, ఆ వాళ్ళ పూర్వీకుల్లో ఉండేది ఆ పేద బ్రాహ్మణి, ఆయన బయటకు వచ్చి చెప్పాడు ఇదిగోనండి ఇక్కడే శంకరులు నిల్చున్నారు, ఇక్కడే కనకధార పడింది అని చెప్పాడు. ఇప్పుడు అది అంత పెద్ద రాజకోటలా ఉంటుంది. మేము అక్కడే నిలబడి కొంతసేపు కనకధారాస్తోత్రం చేసి తిరిగి వెళ్ళిపోయాం. కాబట్టి ప్రబల సాక్ష్యం, లోకం కోసం చేశారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేశారు కాబట్టి మనందరి దగ్గర ఒక గొప్ప చింతామణి ఉంది. ఏమిటా చింతామణి? ఏ కష్టంలో ఉండనివ్వండి, అది అమ్మవారికి చెప్పుకోవచ్చు, కానీ నిజంగా కష్టమైతే అయిందానికి కాందానికి చెప్పక్కర్లేదు. కనకధారాస్తవం చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అంత గొప్ప ప్రార్థన ఒక పేద బ్రాహ్మణి కోసం, లోకం కోసం శంకర భగవత్పాదులు చేశారు. అలా విద్యారణ్యుల వారు చేశారు. ఒకప్పుడు విద్యారణ్యుల వారు చేసిన ప్రార్థన వలన అసలు సనాతన ధర్మం నిలబడింది. ఎందుచేత అంటే వారి పేరే విద్యారణ్యులు. అరణ్యం అంటే అక్కడ లేని తీగ, అక్కడ లేని మొక్క, లేని చెట్టు ఉండవు. అన్నీ దొరుకుతాయి అరణ్యంలో. అన్ని రకాల తీగలు ఉంటాయి, అన్ని రకాల ఔషధులు ఉంటాయి, అన్ని రకాల పళ్ళు ఉంటాయి, అన్ని రకాల చెట్లు ఉంటాయి, అన్ని రకాల ఆకులు ఉంటాయి. అన్నీ ఉన్నది అరణ్యమైనట్టే వారికి తెలియనటువంటి శాస్త్రం లేదు. అందుకే వారిని విద్యారణ్యస్వామి వారని పిలుస్తారు. అటువంటి విద్యారణ్యస్వామి వారు 4 వేదములకు భాష్యం రాశారు. మహానుభావుడు ఒక శాస్త్రానికి కాదు 4 వేదములకు భాష్యం ఇచ్చారు. వారికి రాచ పరిపాలన దగ్గర నుంచి ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, జ్యోతిష్శాస్త్రము వారికి తెలియని శాస్త్రం లేదు. అంతటి మహాపురుషులు. వారొకప్పుడు లక్ష్మీదేవి గురించి తపస్సు చేశారు. అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగింది. గొప్ప ధనం కావాలన్నారు. ఆవిడంది ఇస్తాను కానీ ఈ జన్మలో కాదు, నీకు ఈ జన్మలో ఐశ్వర్యం ఇవ్వను, వచ్చే జన్మలో ఇస్తాను, ఇప్పుడు నువ్వు చేసిన తపస్సుకి. లక్ష్మీదేవి అదృశ్యమైంది. ఈయన ఆలోచించారు, వచ్చే జన్మలో కదా ఇస్తానంది, వచ్చే జన్మ వరకు ఎవడాగుతాడు, ఈ జన్మలోనే పొందుతాం అని ఆయన సమస్త శాస్త్రములు తెలుసున్నవారు. ఆయన వెంటనే సన్యాసం తీసుకున్నారు. శంకరాచార్యుల వారు ఎలా ఆపత్ సన్యాసం తీసుకున్నారో అలా నేను సన్యసించుచున్నాను అని వెంటనే సన్యాస స్వీకారం చేశారు. సన్యాసాశ్రమం స్వీకరిస్తే పూర్వజన్మ విడిచిపెట్టేసి 2వ జన్మ తీసుకున్నాడు ద్విజహ. కాబట్టి ఇప్పుడు అమ్మ నాకు 2వ జన్మ వచ్చేసింది, ఇచ్చేసే ఐశ్వర్యం అంటే లక్ష్మీదేవి కురిపించేసింది. కురిపించేసి ఆవిడంది, విద్యారణ్యస్వామి నీకు తెలియని విషయం కాదు, శాస్త్రాలు చదువుకున్నావు కదా, సన్యాసి డబ్బు ముట్టుకోకూడదు, తొందరపడి 2వ జన్మని సన్యాసం తీసుకున్నావు, డబ్బు కురిపించాను కానీ ముట్టుకోకండి, ఆవిడ ఆశ్రమ నియమం పాడైపోతుంది. అంటే ఆ రోజుల్లో కాబట్టి ఆవిడ చెప్పింది చూడండి, కాబట్టి ఆయన విన్నాడు, ముట్టుకోకు, సన్యాసివి కదూ ధనాన్ని ముట్టుకోకూడదు. అంటే ఇప్పుడు లేరని కాదు నా ఉద్దేశ్యం, ఇప్పటికీ మహాపురుషులు ఉన్నారు సన్యాసాశ్రమంలో కూడా. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, చంద్రశేఖర భారతి శృంగేరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు నృసింహ భారతీస్వామి, అటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ కించపరిచి నేను ఎప్పుడూ మాట్లాడినాం. కాబట్టి ఆ తల్లి, నువ్వు సన్యాసివయ్యావు కాబట్టి ధనాన్ని ముట్టుకోకంది. ఇప్పుడు విద్యారణ్యస్వామి వారికి పచ్చి వెలక్కాయ నోట్లో పడింది, నన్ను పుచ్చుకోవద్దంది ధనం, సన్యాసాశ్రమం స్వీకరించాను, సరే నేను పుచ్చుకోకూడదు కానీ ఈ డబ్బుని సత్కార్యానికి వినియోగిస్తానని వెంటనే హరిహరరాయలు బుక్కరాయలు ఇద్దరినీ పిలిచి సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కాషాయ పతాకంతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కావలసిన రీతిలో ఈ ధనాన్నంతటినీ వాడి కోటలు కట్టమని దక్షిణ దేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. రామాయణంలో చెప్తున్నటువంటి పంపానది అక్కడే ఉంటుంది. కర్ణాటకలో కన్నడ భాషలో ఒక విచిత్రం ఉంటుంది, మనం పిలిచేటటువంటి చోట ఎక్కువ వాళ్ళు హ వేస్తూ ఉంటారు, హంపి హంపి అంటారు, పంపి పంపి, అది పంపానది అక్కడ ఉంటుంది. అటువంటి చోట
అద్భుతమైనటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని విద్యారణ్యస్వామి వారు స్థాపించారు. హరిహరరాయలు, బుక్కరాయలు అనబడేటటువంటి ఇద్దరు సోదరుల చేత ఆ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా స్థాపింపచేశారు. అంటే ఒక్కొక్క మహాత్ముడు చేసినటువంటి ప్రార్థన చేత సనాతన ధర్మాన్ని రక్షించగలిగినటువంటి రాజ్య వ్యవస్థ ఏర్పడింది. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. నిండు హృదయంతో చేసినటువంటి ప్రార్థనకి భగవానుడు ఉత్తర క్షణం అనుగ్రహిస్తాడు. ఒకప్పుడు కుంతీదేవి ప్రార్థన చేసింది కృష్ణ భగవాను యథార్థానికి అవి స్ఫురణలో పెట్టుకుని మనందరం కూడా అటువంటి ప్రార్థన చేయవలసి ఉంటుంది. అందులో ఆవిడ అంటుంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంటుంది. ఓ కృష్ణ, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, యాదవులయందు పాండవులయందు నాకు ఇంకా మోహం పోని, ఎంతకాలం ఇంకా నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలని కొట్టుకుంటాను. పాండురాజు వీళ్ళని కని శరీరం వదిలిపెట్టాడు, అప్పటి నుంచి నా పిల్లల్ని మాద్రి పిల్లల్ని కూడా నా పిల్లలుగా ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చాను. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నారు, ఇంకా నా కృష్ణ ఇంకా వద్దు, కానీ నా మనసు నా పిల్లలు నా పిల్లలని వెంపర్లాడుతుంది, అలా వెంపర్లాడకుండా చేసి. వాళ్ళ ఎందే కాదు, ఇంత గొప్పవాడు కృష్ణుడు యాదవుల్లో పుట్టాడని నా బంధువులని యాదవుల మీద కూడా నాకు మమకారం వద్దు. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. గంగానది ఎక్కడో పుడుతుంది హిమాలయ పర్వతాలలో, పుట్టి ప్రవహించి 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 ఎవరూ దారి చూపించకపోయినా చిట్ట చివర సముద్రంలో కలిసిపోతుంది. గంగ సముద్రంలో ఎలా కలిసిపోయిందో అలా నా బుద్ధి ఎప్పుడూ భగవంతుని గురించి చింతన చేసి 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 చిట్ట చివర ఆ భగవంతుని ఎందే కలిసిపోయేటట్టుగా ఓ కృష్ణ నన్ను అనుగ్రహించు అని కుంతీదేవి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అనేటటువంటిది ఎంత శక్తివంతమంటే ఆ ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయి, దేవతలు కూడా అయోమయావస్థకి గురైపోయి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని తెల్లబోయేటట్టుగా దేవతల్ని కూడా నిలబెట్టేసినటువంటి ప్రార్థనలు ఉన్నాయి లోకంలో. ఒకప్పుడు గజేంద్రుడు చేశాడు ప్రార్థన. ఆయన గజేంద్రమోక్షణ ఘట్టంలో చేసినప్పుడు ఆయన ఎవరిని పిలుస్తున్నాడో ఎవరికీ తెలియలేదు. 33 కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్ అన్నాడు. ఎవరిలోంచి ఈ జగత్తంతా వస్తోంది, ఎవరి ఎందు ఈ జగత్తు నిలబడుతోంది, ఎవరి ఎందు ఈ జగత్తు లయమైపోతోంది, ఎవరు ఈ లోకములనన్నిటినీ కూడా తేజోరూపుడై కాపాడుతున్నాడు, అటువంటి వాడెవరో వాడు నన్ను రక్షించుగాక అన్నాడు. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు ఆయన, ఎవరెళ్ళాలి? ఇంతమంది దేవతలు లేచి నించున్నారు, ఎవరెళ్ళాలో అర్థం కాలేదు, అందరూ కూర్చున్నారు. రక్షించడం అనేటప్పటికీ రావలసిన వాడెవరు? శ్రీ మహావిష్ణువు రావాలి. అందుకే నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి అని నిబంధన పెట్టి శరణాగతి చేస్తే మహానుభావుడు ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనంతరమృతర ప్రాతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సంరంభియై పరిగెత్తుకురాలా. అంటే ఒకనకొకప్పుడు భక్తుడు చేసినటువంటి ప్రార్థన దేవతలందరూ కూడా తెల్లబోయి నిలబడేటట్టుగా చేసింది. ఆర్తితో భగవంతుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థన భగవంతుణ్ణి కదిపేస్తుంది. కదిపి ఉత్తర క్షణంలో తీసుకొచ్చి భక్తుడి ముందు నిలబడేటట్టుగా చేస్తుంది. ప్రార్థన అంత శక్తివంతము. త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ప్రార్థన చేసేవాడు ఉంటే ఆయన జోక్యం చేసుకుని ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే కాపాడడానికి సంసిద్ధుడై ఉంటాడు.
కానీ పిలిచేటప్పుడు మాత్రం వాడు ఉన్నాడన్న నమ్మకంతో ప్రార్థన చెయ్యాలి. అందుకే జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడని విషయం ఏది అంటే ప్రార్థనతోటే రోజు ప్రారంభం కావాలి, ప్రార్థనతోటే రోజు పూర్తయిపోవాలి. రాత్రి పడుకుంటున్నాను అనుకోండి నిద్రపోవడానికి, ఇంకా నేను ఆ రోజు చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా సమాప్తమైపోతున్నాయి, సమాప్తమైపోతున్నాయి కాబట్టి ప్రార్థన చేసి నిద్రపోవాలి. ఏమిటి ప్రార్థన? నోరు విప్పి ఏమీ చెప్పక్కర్లేదు, ఒక్కసారి శివా 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 అని 11 మార్లు పలకాలి. ఎందుకంటే నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమశివుడు. నిద్ర లేచేటప్పుడు శ్రీహరి 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 అంటూ లేవాలి, నిద్రపోయేటప్పుడు 11 మాటలు శివనామం చెప్పి పడుకోవాలి. ఇక పడుకున్నాడా ఇక ఇతర మాట మాట్లాడకూడదు. శివనామం చెప్పి నిద్రపోయి శ్రీహరినామంతో నిద్ర లేచిన వాడు ఎవరుంటాడో వాడు నిద్రపోయినటువంటి నిద్ర సమాధిస్థితి అవుతుంది. అదంతా కూడా వాడు తపస్సులో సమాధిలో ఉండి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరిన వాడైపోతాడు. లౌకిక నిద్ర అవదది. అందుకే నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు శంకర భగవత్పాదులు. నిద్రా సమాధిస్థితి ఎప్పుడు? 11 మాటలు శివనామం చెప్పి పడుకుంటే. అందుకే లోకంలో ప్రార్థనా శ్లోకాలు వచ్చినన్ని మనకి ఎక్కడా కూడా అంతకన్నా ఎక్కువ స్థాయిలో అసలు ఎక్కువ సంఖ్యలో ఇతర శ్లోకములు కనపడవు. ఎక్కడ మీరు వాంగ్మయం పరిశీలించండి, ఆపద వచ్చింది అనేటప్పటికీ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. ఆయనకన్నా సర్వజ్ఞుడు, ఆయనకన్నా దక్షుడు, ఆయనకన్నా రక్షణ ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో ఉండడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్రార్థన మౌనంగా ఉంటుంది. కొన్ని కొన్ని సమయాల్లో ఏ విధమైనటువంటి శ్లోకము ఉండదు, ఏమీ ఉండకుండా అక్కడికి వెళ్ళడమే ప్రార్థన అవుతుంది, అక్కడ పడిపోవడమే ప్రార్థన అవుతుంది. అమ్మవారి విషయంలో నోటితో ఏమీ చెప్పక్కర్లేదు, అమ్మవారి దగ్గర నేల మీద పడిపోతే చాలు, అదే ప్రార్థన. అమ్మవారి సన్నిధానంలో ఆ విశేషం ఉంటుంది. అయితే ఆడవారు మాత్రం నేల మీద పడకూడదు. పంచాంగ నమస్కారం ఒక్కటే చెయ్యాలి. మోకాళ్ళ మీద మోచేతుల మీద ఉంగి తల భూమికి తాటించాలి తప్ప ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఆడదాని శరీరం పూర్తిగా నేలకి తగలకూడదు. కాబట్టి నేలకి తగిలేటట్టుగా నేల మీద పడి ఆడవాళ్ళు నమస్కారం చేయకూడదు, అది పురుషుడు ఒక్కడే చేస్తాడు. భగవతి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రణిపాతము చాలు, నేల మీద పడిపోతే చాలు. రామాయణంలో సీతాదేవి గురించి చెప్తూ రాక్షస స్త్రీలు అంటారు, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. ఒక దేవాలయానికి వెడితే మౌనం పాటించి సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు, మీరు అన్ని ప్రార్థనలు పూర్తి చేసేసినట్టే. అందుకే ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కలా ఉంటాయి నమస్కారాలు. ఒక పీఠాధిపతి దగ్గరికి వెళ్ళారనుకోండి, పీఠాధిపతి అంటే నా ఉద్దేశంలో శంకరాచార్య స్వామి వారి వంటి మహాపురుషులు పెట్టినటువంటి పీఠాలు, అటువంటి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారనుకోండి, చేసినప్పుడు 4 మార్లు చెయ్యాలి. నారాయణ 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 అంటూ 4 మాటలు చెయ్యాలి. వారు ఇది నారాయణ స్మృతం, నారాయణ 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 అంటారు. ఎందుకని? వారు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనబడేటటువంటి 3 అవస్థలు దాటి తురియమనందు ఉంటారు. అందుకని వారికి 4 నమస్కారాలు. భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, 3 పర్యాయాలు నమస్కారం చేయాలి. 3 అంటే 3 సత్యమునకు సంకేతం. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారనుకోండి, 1 నమస్కారం, 1 నమస్కారం చాలు, వాళ్ళు ప్రీతిపాత్రులు అవుతారు. మౌనం, ఏమీ మాట్లాడకుండా దేవాలయ ప్రవేశం చేసిన లగాయితూ దేవాలయం బయటికి వచ్చే వరకు భగవత్ సంబంధం తప్ప ఇతర మాటలు మాట్లాడకూడదు. మీరు మధ్యలో మాట్లాడారనుకోండి అక్కడికి పోతుంటుంది అది. అలా నమస్కారమునందు మౌనము, నమస్కారం చేసినంత మాత్రం చేత ఈశ్వరుడికి అది ప్రార్థనగానే వెళ్ళిపోతుంది. అలాగే కొన్ని కొన్ని క్షేత్రములలోకి ప్రవేశమే చాలు, అది మీకు ఈశ్వరుడి పట్ల చేసిన ప్రార్థనగా స్వీకరిస్తాడు. శ్రీకాళహస్తి క్షేత్రం ఉందనుకోండి, ఏమీ అడగక్కర్లేదు. శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెళ్ళి కాళహస్తీశ్వరుడికి జ్ఞానప్రసూనాంబకి నమస్కారం చేసి బయటికి వచ్చేసారనుకోండి, జీవితం పొద్దు వాలిపోతున్నప్పుడు అంటే ఆఖరి ఊపిరిలో
కాళహస్తీశ్వరుడు భగవన్నామాన్ని పలికిస్తాడు. పలికించి వీడు చిట్ట చివరి ఊపిరిలో భగవన్నామం పలికాడు అన్న పుణ్యాన్ని కట్టపెట్టి మోక్షం ఇస్తాడు. అందుకే ఇప్పటికీ శాస్త్రాలలో ఒక నియమం ఉంది. కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్పారు అని మీరు అనుకుంటే, శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు పండితులను అడగండి, 365 రోజులు నేను కాళహస్తి క్షేత్రం యొక్క పొలిమేర దాటను అని నిర్ణయం చేసుకుని శ్రీకాళహస్తి క్షేత్రంలో 365 రోజులు ఉండిపోయి, 365 రోజులు కాళహస్తీశ్వరుడు యొక్క జ్ఞానప్రసూనాంబ గణపతి దక్షిణామూర్తుల యొక్క దర్శనం చేసిన వాడు ఎవరుంటాడో వాడికి మోక్షమే. కాళహస్తి వాసము సంవత్సరం చేస్తే చాలు, మోక్షం ఇచ్చేస్తాడు. కొన్ని కొన్ని క్షేత్రముల యందు మాట ఉండదు, దర్శనం చేసి బయటికి వచ్చేస్తే చాలు, అనుగ్రహం వచ్చేస్తుంది. అదే ప్రార్థన, ప్రవేశమే ప్రార్థన. అందుకే మనిషి జీవితం ప్రార్థనతో ప్రారంభం. మనిషి ఒక రోజు పూర్తి చేయడం ప్రార్థనతో పూర్తి చేస్తాడు. ఎప్పుడు ఏది చేస్తున్నా ఈశ్వర మీ అనుగ్రహం లేకుండా నేను చేసిన సంకల్పం పూర్తవదు. ఒక గంటన్నర సేపు నేను ఏదైనా విషయం మీద మాట్లాడాలి అనుకుంటే 90 నిమిషాల సేపు నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానో దానికి సంబంధించిన అనేక విషయములు నా యొక్క మెదడులో తిరిగి ఆ స్మరణలన్నీ నాలోంచి మాటలుగా బయటికొచ్చి మీకు అర్థమయ్యేటట్టుగా నేను మాట్లాడాలి అంటే, సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అది ప్రార్థన. గురువు వచ్చేస్తాడు. గురువు శిష్యులు ఇద్దరూ కలిసి చెట్టు కింద కూర్చొని పాఠం మొదలుపెట్టగానే ఇద్దరూ కలిసి ఇది చేస్తారు. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. మాకు అభిప్రాయ భేదములు కలగకుండుగాక, నేను ఏది చెప్తున్నానో అది వాళ్లకు అర్థమగుగాక, వారి యందు నా యందు కూడా తృప్తి కలుగుగాక, ఈశ్వరా మీ తేజస్సు చేత మేము రక్షింపబడతముగాక. గురువు పాఠం మొదలుపెట్టే ముందు శిష్యులు వినేటప్పుడు కూడా ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఒక ఉపన్యాసం మొదలు పెడితే ప్రార్థనతో ప్రారంభం, ఒక నాట్యం మొదలు పెడితే ప్రార్థనతో ప్రారంభం, ఒక సంగీత కార్యక్రమం మొదలు పెడితే ప్రార్థనతో ప్రారంభం, ఒక పూజ మొదలు పెడితే ప్రార్థనతో ప్రారంభం, మంగళాశాసనంతో సమాప్తం, మంగళహారతితో పూర్తి చేసేస్తాం. ఈశ్వరా మమ్మలను ఇలా అనుగ్రహించిన మీకు, మీ పాదములు పట్టుకునేటట్టు అనుగ్రహించినటువంటి గురువులకు, ఆ గురువులకు ముందున్నటువంటి గురు పరంపరకు మంగళమగుగాక అని సమాశ్వాసిస్తూ వాళ్ళకి నమస్కరిస్తూ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు. కాబట్టి ప్రార్థన అన్నది జీవితంలో అంత ముఖ్యమైనది. షట్పదీ స్తోత్రం ప్రతివారు రోజు చదవాలి. కాబట్టి ఇవాళ మీకు అసలు జీవితంలో ప్రార్థన అన్నది ఎందుకు చెయ్యాలి, అది చేస్తే మనకి తెలియకుండా గత జన్మలలో చేసినటువంటి దురితము వలన వచ్చేటటువంటి ఫలితాన్ని పొంది తట్టుకోలేమన్న బెంగ ఉంటుంది. కాబట్టి అంత కష్టం రాకుండా తట్టుకోవాలి అంటే అప్పుడు కేవలం ఒక ప్రార్థన ఒక్కటే మార్గము. అదే ఒక స్థాయికి వెళ్ళిపోతారు, బాగా పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాకు కష్టం వద్దని అడగరు, వాళ్ళు మాకు సుఖమిమ్మని అడగరు. వాళ్ళు ఏమంటారంటే, ఈశ్వరా కష్టం రాని సుఖం రాని నాకు బెంగలేదు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీ పాదాలు వదలకుండా ఉంటే చాలు, అది ఒక్కటే ఇయ్యి చాలంటారు. అది చాలా పై స్థాయిలో ఉంటుంది. దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో చేశాడు. ఆయన అన్నాడు, లోకం లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్ పడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలువచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ప్రతిరోజు ఉత్సవమే, అంతలా నన్ను పొగడని, పనికి మాలిన వాడిని నన్ను తిట్టని, గ్రహగతులు నన్ను నొక్కేని, 10 మంది నన్ను చూసి తిట్టని, నవ్వని, చీకాకు పడని, 1000 మంది నాకు పూలదండలేమి, నన్ను చూసి 2 చేతులెత్తి నమస్కారాలు పెట్టని, ఈశ్వర ఇవన్నీ నాకు నీ అనుగ్రహం చేత కలిగిన భూషణములు తప్ప నాకు పొంగు లేదు కొంగు లేదు. అసలు ఆ స్థాయి దాటిపోయిన వాడు ఎవరుంటాడో
వాడు ఇక భగవంతుడి గురించి ప్రార్థించడు, వాడి వెంట భగవంతుడు పరిగెడతాడు. అది పై స్థాయి. అందుకంటాడు భగవద్గీతలో, తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. ఎవడికి నిందా స్తోత్రము సమానము, ఎవడికి కష్టము సుఖము, ఎండ వాన, శీతలము వేడి ఇలా కాకుండా, ద్వంద్వములు లేకుండా అన్నిటి యందు సమబుద్ధితో ఎవడుంటాడో, ఎవడు ఆ స్థాయిని దాటిపోయాడో వాడు భక్తిమాన్మే ప్రియో నరః, నాకు అత్యంత ప్రియమైన వాడన్నాడు. అందుకే నేను మీతో మనవి చేసింది, భగవంతుడి దగ్గర చేరేటటువంటి నాలుగు రకములైనటువంటి భక్తులు కూడా ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నలుగురు ప్రార్థన చేయవలసినదే. ప్రార్థన చెయ్యకపోవడం అన్నది లోకమునందు ఉండదు. కాబట్టి చక్కగా మన కోసం ఎవరో ప్రార్థన చేయడం కాదు, మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకలా? నీ కాకలేస్తే నువ్వు తిను, నువ్వు ఎందుకు ప్రార్థన చెయ్యవు? చక్కగా నువ్వు ప్రార్థన చేసుకో భగవంతుణ్ణి. ఎప్పుడో ఏడాదికో రెండేళ్లకో ఎవరో వచ్చి నీ కోసం ప్రార్థన చేయడం ఏమిటి? నువ్వే రోజు చేసుకో, నువ్వే ప్రతి గంట చేసుకో, క్షేమంగా ఉంటావు.